సో వెల్కమ్ టు టుడేస్ బైబుల్ స్టడీ. ఈరోజు బైబుల్ స్టడీకి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆమెన్. రైట్, ఇంతవరకు మనము ఆది కాండము 27వ అధ్యాయం వరకు మనము ధ్యానించగలిగాం. ఆది కాండము 27వ అధ్యాయం మొదటి అధ్యాయం మొదటి వచనం నుంచి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ సుదీర్ఘమైన ప్రయాణం చేస్తూ 27వ అధ్యాయం వరకు చేరుకోగలిగాం కదా. ఎన్నో సత్యాలు నేర్చుకుంటున్నాం, మన జీవితాలకి ఉపయోగపడేటువంటి అమోఘమైన వాస్తవాలను సత్యాలను కదా మనము లేఖనంలోంచి మనం నేర్చుకుంటూ ఉన్నాం. నేర్చుకునే కొద్ది దేవుడు నేర్పిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. దేనికి వాక్యం అంటుంది, ఆయన జ్ఞానం గల వారికి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడట కదా. కాబట్టి మరి ఇంకొక వాక్యం రాయబడి ఉంది, ఉన్నవానికి మరి ఎక్కువగా ఇవ్వబడుతుంది, లేని వారికి ఉన్నది కూడా తీసేయబడుతుంది. మనకు కొంచెంపాటి ఆసక్తి ఉన్నా కొంచెంపాటి ఒక మరి మనస్సు ఉన్న దేవుడు అనేక విషయాల్ని దేవుడు మనకు నేర్పిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రండి, ఈరోజు 28వ అధ్యాయాన్ని మనం ప్రారంభిద్దాం. మరి ఈ అధ్యాయం అంతా కూడా మరి పూర్తి చేయగలుగుతామో మళ్ళీ తెలియదు కానీ, బట్ ఏ మేరకు మనం పూర్తి చేద్దామో మనం ప్రయత్నం చేద్దాం. 28వ అధ్యాయము మరి మొదటి రెండు వచనాలు. 27వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నాము, మరి ఇస్సాకు ఒక కుమారులు ఏషావు యాకోబులు మరి తండ్రి దగ్గర దీవెన పొందుకునేటువంటి ప్రయత్నములో మరి ఇస్సాకు ఏషావు అనుకుని యాకోబుని దీవించుట. మరి యాకోబు దీవించిన తర్వాత ఏషావు తిరిగి వస్తాడు, వచ్చి నన్ను ఆశీర్వదించు అంటే, అయ్యో నా కుమారుడా మరి నీవనుకో నేను యాకోబు దీవించేసి ఉన్నాను కదా అంటాడు. అయితే నాన్న ఆశీర్వాదం ఏమీ లేదా అంటే, లేదు నా కుమారుడ, మరి యాకోబుని నేను దీవించేసి ఉన్నాను. ఆ మాట వినగానే తండ్రి అన్న తమ్ముని మీద పగ పడతాడు. ఎంత మోసం చేశాడు, మరి ఎప్పుడు మోసం చేసేవాడే, ఆ పేరు సరైందే, కాబట్టి నా ఆశీర్వాదము జ్యేష్ఠతకు హక్కు దొంగలిస్తాడా అని మరి తమ్ముని మీద పగ పడతాడు. చంపుతానని తీర్మానం చేసుకున్నాడు. ఈ లోపల మరి తల్లిదండ్రులు మరి యాకోబుతో మాట్లాడుతున్నారు, మీ అన్న వచ్చి నేను చంపే లోపల నువ్వు వెంటనే బయలుదేరిల్లు, అక్కడ మరి మీ యొక్క తల్లి యొక్క ఇంటి వారు ఒక ఊర్లో ఉన్నారు, కాబట్టి ఆ ఊరికి వెళ్ళి నువ్వు అక్కడ కొన్ని రోజులు తల దాచుకో, లేకపోతే మీ అన్న చేతి చిక్కావా వా అతను నిన్ను హతమారుస్తాడు అని ఆ మాట చెప్పి సాగనమ్ముతాడు. 27వ అధ్యాయంలో 28వ అధ్యాయంలో మనము ఆ యొక్క వాస్తవ సంఘటనని ఆ యొక్క జరిగినటువంటి ఒక విషయాలని మనం కులంకుశంగా ధ్యానం చేద్దాం. 28వ అధ్యాయం మొదటి రెండు వచనాలు నేను చదువుతూ ఉన్నాను, మీ బైబిల్లో చూడాలి. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు, నీవు లేచి పద్నారంభలోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతువేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకునమని అతనికి ఆజ్ఞాపించి. కాబట్టి కుమారుని పంపిస్తూ ఉండగా తల్లిదండ్రులు యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబుతో మాట్లాడుతూ మరి ఎక్కడికి వెళ్ళాలో చెప్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు వివాహము చేసుకోవాలో ఆ వివాహము గురించినటువంటి కొన్ని సూచనలు ఇచ్చి యాకోబును పంపిస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క వచనాలు ఏంటంటే, మరి బంధువులతో మరి ఆ వివాహము మ్యారేజ్ విత్ ద రిలేటివ్స్ అటువంటి ఒక పాయింట్ మీద తల్లిదండ్రులు యాకోబుని హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ, మరి నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరంటే వాళ్ళు వివాహము చేసుకునకూడదు, అన్నిలు వివాహము చేసుకునకూడదు, కనాను కుమార్తెల్లో మరి యువతను వివాహం చేసుకున్నాక మన వాళ్ళు అని మీ తల్లి యొక్క తండ్రి అక్కడ ఉన్నాడు, కాబట్టి మన బంధుల్లో చేసుకో అనేటువంటి విషయాన్ని మరి ఆ తల్లిదండ్రులు యాకోబుకి నేర్పిస్తున్నారు. దీని బట్టి ఇక్కడ ఒక విషయం నేర్చుకోగలగాలి. ఇక్కడ ప్రస్తావించబడినటువంటి సూచన బంధువులను చేసుకోవాలి కానీ అన్యులు చేసుకోకూడదు అని రాయబడింది కదా. అయితే ఆత్మీయంగా చూస్తే, ఎందుకంటే ఇక్కడ రాయబడింది అక్షరార్థం, ఆత్మీయంగా చూస్తే మన బంధువులు క్రీస్తులో మరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన బంధువులే. యేసు రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా మన బంధువులే. హల్లెలూయ. అయితే చాలామంది ప్రభులోకి వచ్చినప్పటికీ కూడా మరి ఆత్మ సంబంధుల కంటే దేహ సంబంధులకే ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తూ ఉంటారు. ముఖ్యంగా వివాహాలకు వచ్చేసరికి వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి బంధుత్వం కంటే భౌతికమైన బంధుత్వానికే ప్రాముఖ్యత ఇస్తుంటారు. మరి వివాహంకి వచ్చేసరికి మరి రక్షించబడకపోయినా మరి ఆ వ్యక్తి యేసును అంగీకరించకపోయినా
ఏమైనా అట్టి కోడల్ని కొడుకుల్ని అట్టి కోడల్ని అల్లుడిని మళ్ళీ ఇంటి తెచ్చుకుంటూ ఉంటారు, లేదా మరి కుమార్తె కుమారుని ఇచ్చిపుచ్చుకుంటారు. కారణం ఏంటి? బంధుత్వం అటువంటి ఒక మమకారం. గుర్తుపెట్టుకోవాలి, మన నిజమైనటువంటి బంధుత్వము అనేది మరి నిజంగా ప్రభులోకి వచ్చినటువంటి వారితోనే ఉండాలి దేని బిడ్డారా. హల్లెలూయ. సో ట్రూ రిలేషన్షిప్ అనేది ఏంటి అంటే రక్త సంబంధం కాదు, యేసు రక్తంతో కడగబడితే అదే మన సంబంధం అది. హల్లెలూయ. సో తల్లిదండ్రులు కుమారుకు అడ్వైస్ ఇస్తున్నారు, ఇప్పుడు వెళ్తూ ఎరా బ్యాగ్లో నీళ్ళున్నాయా, మరి బట్టలు సర్దుకున్నావా, మరి అన్నం పెట్టుకున్నావా, ఆహారం ఉందా, మరి ప్రయాణానికి వంట ఉందా, లేకుంటే గుర్రం ఉందా, ఇలాంటివి ఏమి అడగకుండా ఎన్నో పాయింట్స్ ఉంటే వివాహం గురించే మాట్లాడి ఆ పాయింట్ ఇచ్చి పంపిస్తున్నారు. ఎందుకంటే లైఫ్లో చాలా కీలకమైనది వివాహం. ఈరోజు చాలామంది జీవితాల్లో చూస్తే మరి పిల్లలకు ఏంటివేంటో సలహాలు ఇస్తుంటారు, కానీ ముఖ్యంగా మ్యారేజ్కి వచ్చేపాటికే అతి కీలకమైనటువంటి సలహా ఇవ్వలేకపోతున్నారు. మన బిడ్డలకు నేర్పించలేకపోతున్నాం, అరే నా కుమారుడు నా కుమార్తె నీ వంట వివాహం చేసుకున్నప్పుడు ఒక బిలీవర్ ఒక శిష్యురాల్ని శిష్యుని వివాహము చేసుకోవాలి అని మనము మొదటి నుంచే ఆ పునాది వేయకపోవడం వల్ల, మొదటి నుంచే ఆ దిశగా వాళ్ళ మనసుల్ని ప్రిపేర్ చేయకపోవడం వల్లనే వాళ్ళు కాలేజు లేకపోతే యూనివర్సిటీ ఒక దశకు రాగానే మరి లోకస్తులు ఆకర్షించబట్లుగా వాళ్ళు కూడా ఆకర్షించబడి కాని వారి వైపు మొగ్గు చూపుతూ మరి దేవుడు నియమించని దేవుడు ఏర్పరచని లేదా మరి వాక్యము విరుద్ధమైనటువంటి వారితో వాళ్ళు వియ్యం ఉంది అలాంటి వాళ్ళు వివాహం చేసుకుని రాజీపడినటువంటి క్రైస్తవ జీవితాన్ని ఓడిపోయిన జీవితాన్ని జీవిస్తున్నారు. సో ఎవ్రీ పేరెంట్ ప్రతి తల్లిదండ్రులు కూడా మరి వారు మొదటి నుంచే వాళ్ళ పిల్లల మైండ్ సెట్ని ప్రిపేర్ చేయగలగాలి. యాకోబు మరి సారీ ఇస్సాకు రిబ్కా ఏ విధంగా యాకోబు ఒక మనసుని ప్రిపేర్ చేస్తారో పంపించేటప్పుడు మనం కూడా మన యొక్క బిడ్డలు మన ఇంటి నుంచి వెళ్ళే లోపల మనం వాళ్ళ హృదయాల్ని వాళ్ళ మనసుల్ని మనం ప్రిపేర్ చేయగలగాలి. హల్లెలూయ. యాకోబుని అలా ప్రిపేర్ చేశారు కాబట్టి యాకోబు మరి తల్లిదండ్రులు చెప్పినట్లుగానే మరి వారి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడటువంటి అమ్మాయిని వివాహం అడిగాడు. సో ఇఫ్ యూ డోంట్ గివ్ ఇన్స్ట్రక్షన్ టు అవర్ చిల్డ్రన్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరైనా ఒకటేలే, మరి పెళ్ళైనాక మార్చుకుందాంలే, ఏమైనా పర్లేదులే అని వాళ్ళు కూడా అలసుగా తీసుకొని వాళ్ళ వివాహము కాని వాళ్ళు వివాహం చేసుకొని జీవితాలు పాడు చేస్తూ ఉన్నారు. హల్లెలూయ. మన పిల్లలకి ఎలాంటి కోర్సు ఎలాంటి అకామిడేషన్ ఎలాంటి డ్రెస్సులు వీటితో పాటు కీలకమైంది ఈవెన్ మ్యారేజ్. కాబట్టి మన పిల్లలు యవ్వన దశలోకి అడుగు పెట్టిన వెంటనే అక్కడే ఆ దశలోనే పొరపాటు చేసే అవకాశం ఉన్నాయి. కాబట్టి ఆ స్టేజ్లోనే ఆ కౌమార దశలోనే ఆ యవ్వన దశలోనే కూర్చోబెట్టుకొని లైఫ్ అంటే ఏంటో మ్యారేజ్ అంటే ఏంటో ఎవరిని చేసుకోవాలి ఎవరిని చేసుకోకూడదో తల్లిదండ్రులుగా మీరు నేర్పించకపోతే లోకమే అనేక పాఠాలు నేర్పించే అవకాశం ఉంది. లోకం నేర్పించినాక ఆ తర్వాత బాధపడిన ఉపయోగం లేదు, లోకం నేర్పించినాక నువ్వు ఏడ్చిన ఉపయోగం లేదు. కాబట్టి దుష్టుడు వచ్చి గురుగులు విత్తే కంటే ముందుగా మనము గోధుమలు విత్తడము చాలా శ్రేష్టమైనది. హల్లెలూయ. ఆమేన్. రైట్. అందుకే 2 కొరింథీయులు 6:14 కదా ఏమని, మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడి. వివాహం గురించి ఈ మాట వివాహానికి బాగా మంచిగా అప్లై చేయవచ్చు. ఏమని, అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకూడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఎందుకు ఉంటారు? డు నాట్ బి యోక్డ్ విత్ అన్బిలీవర్స్ అని రాయబడింది. అన్బిలీవర్స్ అంటే 2 రకాలుగా ఉన్నారు. ఒకటి, క్రీస్తుని అంగీకరించని వాళ్ళని అవిశ్వాసులుగా మనం పిలవచ్చు. 2 రకమైన కేటగిరీ కూడా ఉన్నారు. వీళ్ళు ఎవరంటే క్రీస్తులోకి వచ్చిన మరి సరైన సిద్ధాంతాలను నమ్మని వారు, వీళ్ళు కూడా అవిశ్వాసులే. దే డోంట్ బిలీవ్ ఇన్ టైథింగ్, దశమ భాగం నమ్మరు, ఆరాధన నమ్మరు, వాయిద్యాలు వాయిస్తూ ప్రవర్తించడం నమ్మరు. అంటే వీళ్ళు ప్రభులోకి వచ్చిన దుర్బోధలు నమ్ముతూ ఉన్నారు, సరైన దాని మీద విశ్వాసం ఉంచలేని వాళ్ళు అంతా కూడా. వీళ్ళు కూడా ఒక రకమైన అవిశ్వాసులు అని చెప్పచ్చు. కాబట్టి ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా విశ్వాసులు గారు. విశ్వాసుల్లో కూడా తప్పుడు సిద్ధాంతాలు నమ్మే వాళ్ళు చాలామంది ఉన్నారు, తప్పుడు మార్గాలు నడిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండగలగాలి. మన టీచింగ్ మన డాక్టరింగ్తో ఎవరైతే ఏకీభవిస్తారో అటు వ్యక్తిని అటు విశ్వాసం చేసుకోవడము చాలా కీలకమైనది. హల్లెలూయ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. చెప్ప, నేను నా బిడ్డలకు ఎవరిని వివాహము చేసుకోవాలో తల్లిదండ్రులుగా నేను వాళ్ళకి నేర్పిస్తాను. ఇస్సాకు రిబ్కా వలె నా కుమారులకి నా కుమార్తెలకు హెచ్చరిస్తాను. ఆమెన్. రేపొద్దు నా మమ్మీ నాకు ఎందుకు చెప్పలేదు, డాడీ ఆ రోజు నాకు ఎందుకు నన్ను చెప్పలేదు అనేటువంటి నింద రాకూడదు. మనం ఇక్కడ నుంచే మనం విత్తనము ప్రారంభించగలగాలి. ఆమెన్. రైట్. అయితే
ఇక్కడ ఇసాకు యాకోబ్ అంటూ కనాను కుమార్తెలో ఎవతనుడు వివాహము చేసుకునకూడదు అని చెప్తున్నాడు. అంటే ఎందుకు స్పెసిఫిక్గా కనాను కుమార్తెల్ని వివాహం చేసుకోకూడదు అంటున్నాడు? ఇప్పుడు అనేక జాతుల వాళ్ళు ఉన్నారు, అనేక ఇతర విశ్వాస నమ్మకస్తులు, ఇతర దేవతల్ని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే యాకోబ్ ఇస్సాకు ఎందుకు స్పెసిఫిక్గా ఆ కనాను ఒక కుమార్తెలు ఎవరిని వివాహం చేసుకోకూడదు? పెరెజీలు ఉన్నారు, హెవీలు ఉన్నారు, ఎబ్యుసీలు ఉన్నారు కదా, అనేక ఇతర జాతి వాళ్ళు ఉన్నప్పుడు స్పెసిఫిక్గా ఎందుకు కనానీయుల గురించి మాట్లాడుతున్నాడు? కారణం ఏంటంటే ఈ కనాను ఎవరు అంటే నోవహు ఒక కుమారులో ఒక వ్యక్తి ఉన్నాడు, హాము అని. విన్నారా? మనము ఆదికాండము నోక వంశాల గురించి నేర్చుకుంటున్నప్పుడు అక్కడ మనము నేర్చుకున్నాం, నోవాహ్ ఒక కుమారులో ఒక కుమారుడు, అతని పేరు హాము. చెప్పండి, హాము. హాము, ఆ హాము ఒక కుమారుడే కనాను అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ కనాను నుంచి వచ్చిన వాళ్ళే కనానీయులు. అయితే నోవా తన ముగ్గురు కుమారులో హాము గురించి మాట్లాడుతూ మరి ఆ హామును ఉద్దేశిస్తూ మాట్లాడుతూ కనాను శపించబడినవాడే అని మాట్లాడాడు. హాము చేసిన పని బట్టి హాము ఒక కుమారు శపించబడ్డాడు, కనాను శపించబడినవాడే అని ఒక కర్స్ అనేది బయలు వెళ్ళింది. మరి అలాంటి కనాను నుంచి వచ్చిన వాళ్ళే కనానీయులు. మరి అలాంటి శాపగ్రస్తమైనటువంటి కనానే శాపగ్రస్తుడు, అతని జాతి శాపగ్రస్తమైంది. అలాంటి శాపగ్రస్తమైన వారితో వియ్యమొందుతో ఏమొస్తుంది? దీవెన వస్తుందా? ఆశీర్వాదం వస్తుందా? అభివృద్ధి వస్తుందా? ఏమొస్తుంది? నీవు కూడా శపించబడినవాడువే అవుతావు. కాబట్టి వివాహం ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ఆ కుటుంబము దీవించబడిందా, శాపగ్రస్తమైందా? ఎనీ ఫ్యామిలీ ఆర్ ఎనీ పర్సన్ నాట్ వాష్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తంతో కడగబడని ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబం అయినా శాపం కింద ఉన్నట్టే. అట్టి శాపం కింద ఉన్న వారితో వియ్యం పొందడం ద్వారా ఏమవుతా ఉంది? అట్టి శాపాన్ని నువ్వు కూడా కొని తెచ్చుకుంటున్నావు. కాబట్టి వివాహం అంటే రెండు వ్యక్తులు మాత్రమే కాదు, రెండు కుటుంబాలు మాత్రమే కాదు, ఈవెన్ స్పిరిచువల్గా చూస్తే అక్కడ బ్లెస్సింగ్ అండ్ కర్స్ కూడా అక్కడ వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయి. కాబట్టి నువ్వు దాంట్లో వారితో వియ్యం పొందడం ద్వారా ఆ కర్స్లో నీవు కూడా పాలిభాగస్థు అవుతున్నావు. న్యూ టెస్టమెంట్లో ఒక మాట రాయబడి ఉంది, ఏమని? అబద్ధ బోధన గురించి రాయబడుతూ వాళ్ళకి గిన్నెడు మంచి నిలిచినా కూడా వారి యొక్క దుష్క్రియల్లో నువ్వు కూడా పాలు పొందినట్టు అంటే, అంటే నీవు కప్ప వాటర్ ఇచ్చినా ఈ తప్పుడు బోధకులకు, తప్పుడు సిద్ధాంతములు బోధించే వారికి నువ్వు అలాంటి గ్లాస్ వాటర్ ఇచ్చినా వాని దుష్క్రియలోనే పాలు పొందుతావంట. అంటే మరి గిన్నె నీళ్ళతోనే ఇది సాధ్యమైతే ఇంక ఏకంగా వాళ్ళతో వియ్యం పెట్టుకుంటే కదా. అందుకే మనం చాలా కేర్ఫుల్గా అడుగు వేయాలి, వివాహంలో చాలా కేర్ఫుల్గా మనము అడుగు వేయగలగాలి. ఆమెన్. రైట్, అందుకే అంటున్నాడు కదా ఏమని ఇస్సాకు యాకోబ్తో, నీ తల్లికి తండ్రి అయిన బెతియోయేలు ఇంటికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? బెతియేలు. కాబట్టి ఇస్సాకు ఒక భార్య సహోదరు అనమాట, బెతియేలు. నీ తల్లికి తండ్రి అయిన అనగా బెతియేలు అంటే రిబ్కాకి తండ్రి పేరు బెతూయేల్. కాబట్టి అయినా నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ ఉన్నటువంటి వారిని వివాహం చేసుకు. ఈ బెతూయేల్ ఎవరంటే యాకోబే మోసగాడైతే మోసగాడికి ఆయన పెద్ద మోసగాడు. అర్థమైందా? ఈయన కన్నం పెట్టేవాడైతే ఆయన ఏకంగా గోడలకి బొక్కలు పెట్టేవాడు. ఆయన ఈయన కంటే మహాముదురు. ఆయన దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక ప్రత్యేక ప్రణాళికలో ఈ మోసగాన్ని గజమోసగాని వద్దకు పంపిస్తూ ఉన్నాడు. కొన్ని పాఠాలు అట్లనే నేర్చుకోవాలి. హల్లెలూయ. బెతియేలు ఇంటి కాడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనోడు 20 ఏళ్ళు వెట్టి చాకరి చేస్తాడు. ఆ స్టోరీ మనం తర్వాత చూడబోతూ ఉన్నాం. మామూలుగా మనము మనం మర్యాదగా మాటింటే పర్లేదు, కానీ మనం మాట వినలేదా, మనకంటే మొండోళ్ళ కింద దేవుడు పెడతాడు, నేర్చుకోరా అంటాడు దేవుడు. అప్పుడు కలిసి వస్తుంది, ఓహో ఇంత మోసమా? అప్పుడు ఆ మోసంలో చూస్తే మన మోసం ఏంటి బయటపడతాయి. ఏంటి ఇలాంటి వ్యక్తిత్వమా? ఆ వ్యక్తిని చూస్తే అప్పుడు మనలోని బలితలు అన్నీ బయటకు వస్తాయి, లేకపోతే అవన్నీ కూడా మరణం ఉండిపోతాయి. హల్లెలూయ. సరే, దేవుని ఏర్పాటులో మరి ఇస్సాకు మాట పలికినప్పుడు యాకోబు ఆ దిశగా బయలుదేరుతూ ఉన్నాడు. మూడవ వచనం చూడండి, బయలుదేరేటప్పుడు యాకోబుని తండ్రి దీవిస్తూ ఉన్నాడు. కాబట్టి మూడవ వచనంలో యాకోబుని బ్లెస్ చేసి తండ్రి పంపిస్తూ ఉన్నాడు. ఏమని బ్లెస్ చేశాడో చూడబోతూ ఉన్నాం. 28వ అధ్యాయము 3వ వచనం, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపచేసి
నీవు పరవాసైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకు అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయును గాక అని అతని దీవించి యాకోబును పంపివేశాను. అతడు పద్దనారములో సిరియావాడగు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, మరి తండ్రి కుమారుణ్ణి బ్లెస్ చేస్తూ ఉన్నాడు. ఫాదర్ ఈజ్ బ్లెస్సింగ్ హిస్ సన్. నువ్వు ఇక్కడ శ్రద్ధగా ఈ మాట వినాలి, ఇసాకు యాకోబుని దీవించుటలో మన జీవితం కూడా ఉంది. ఏ విధంగా తండ్రి కుమారుని దీవించాడో స్పిరిచువల్గా అప్లై చేస్తే దేవుడు కూడా మనల్ని అలాగే దీవించి ఉన్నాడు. హల్లెలూయ. మనల్ని పంపేక ముందుగా దేవుడు కూడా అలాగే దీవించి ఉన్నాడు. అది కాదు, చూస్తే దేవుడు ఆదాము హవ్వను తయారు చేసిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించి ఇట్టనను, అండ్ గాడ్ బ్లెస్ దేమ్, అంటే ఇంకా వాళ్ళ జీతము ప్రారంభించక ముందే దేవుడు వారిని బ్లెస్ చేసి వారిని ఆశీర్వదించి ఆ తర్వాత వాళ్ళు పంపించాడు. కాబట్టి మరి ఇక్కడ మనము స్పిరిచువల్కి అప్లై చేస్తే తండ్రి అయిన దేవుడు కూడా మనల్ని అదేవిధంగా దీవించి ఉన్నాయి. హల్లెలూయ. ఎఫెసి మొదటి అధ్యాయం 3వ వచనంలో చూస్తే యాకోబుని వాళ్ళ తండ్రి కొన్ని బ్లెస్సింగ్స్తోనే బ్లెస్ చేశాడు. ఎఫెసి 1:3 మీరు బాగా గమనిస్తే మనల్ని దేవుడు 1, 2, 3 ఆశీర్వాదాలతో కాదు, దేవునికి స్తోత్రం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదముతో మనం దీవించి ఉన్నాడు. హల్లెలూయ. ఇసాకు యాకోబుని 2, 3 దీవెనలు ఇచ్చాడు, కానీ మన దేవుడు మనకి 1, 2, 3 బ్లెస్సింగ్స్ కాదు, పరలోక సంబంధకు ప్రతి ఆశీర్వాదం. చెప్పండి ప్రతి ఆశీర్వాదం. చెప్పండి ప్రతి ఆశీర్వాదం. నా తండ్రి తన కుమారుడు నాకు ప్రతి ఆశీర్వాదాన్ని నాకు అనుగ్రహించాడు. అంటే ఏది కూడా వెనుక తీయక ప్రతి బ్లెస్సింగ్ని కూడా దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఆ ప్రతి ఆశీర్వాదంలో నీ ఫైనాన్స్ ఉందా? ఆ ప్రతి ఆశీర్వాదంలో నీ స్వస్థత ఉందా? ఆ ప్రతి ఆశీర్వాదంలో నీ అభివృద్ధి ఉందా? ఆ ప్రతి ఆశీర్వాదంలో నీ వర్ధిల్లుట ఉందా? ఆ ప్రతి ఆశీర్వాదంలో నీ ప్రమోషన్ ఉందా? ఇంక్రిమెంట్స్ ఉన్నాయా? నీ బోనస్ ఉన్నాయా? ఎస్, నీ ఈ యొక్క ప్రపంచంలో నీ ప్రతి బ్లెస్సింగ్ కూడా ఆ వచనంలో ఉంది. కాబట్టి ఏం కన్ఫెస్ చేయాలి? దేవా, నువ్వు ప్రతి ఆశీర్వాదం ఇచ్చి ఉన్నావు కాబట్టి ఈ ప్రచన ప్రకారంగా నేను ఇందులో సక్సెస్ కావాలి. హల్లెలూయ. కొంతమందికి ఆలోచన ఏమంటే, ఏమో ఇది నాకు ఖర్చుబాటు రాలేదేమో, దేవుడు నన్ను ఇందులో బ్లెస్ చేయడేమో, బహుశా దేవుడు నాకు ఇది దేవుడు తన చిత్తము కాదేమో, ఇందులో నేను సక్సెస్ కాలేనేమో. నో, ఎవ్రీ బ్లెస్సింగ్ అనగా నీ లైఫ్ సంబంధించినటువంటి ప్రతి బ్లెస్సింగ్ని దేవుని కనుగురించి ఉన్నాడు. అపవాది తన అబద్ధాలతో మిమ్మల్ని మోసము చేయనికోకుండా జాగ్రత్తపడాలి. అన్ని దేవుడు ఇచ్చాడు, స్వస్థ మాత్రం ఇట్లా ఉండ, ఈ రోగం ఇట్లా ఉండాల్సిందే, ఈ రోగంతో ఇట్లా పోవాల్సిందే, ఇది మినహాయించి దేవునికి అన్ని ఇచ్చాడు. కాదు, అపవాదితో అబద్ధం ఆడుతూ ఉన్నాడు. దేవుడు నాకు అన్ని ఇచ్చాడు, ఓన్లీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్, పొరలే అన్నీ ఉన్నాయి కదా, ఆర్థికంగా నిలబడలేకపోతే ఏమవుతుందిలే, కాబట్టి జీవితకాలము ఇలాగే బతికేద్దాం, చాలే, అపవాదంతో అబద్ధం మారుతూ ఉన్నాడు. ఎవ్రీ బ్లెస్సింగ్, చెప్పండి ఎవ్రీ బ్లెస్సింగ్. సాతాను మొక్కు చెప్పాలి, సాతానా ప్రతి ఆశీర్వాదము తండ్రి నాకు అనుగ్రహించాడు, అనుగ్రహించిన లోకానికి పంపించాడు. ఆమే. ఇంకేమంటున్నాడు, నీవు అనేక జనములో ఉన్నట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి. నా కుమారుడ, నేను దీవించడం మాత్రమే కాదు, నువ్వు అనేక జనములకు నీకు మంచి సంతానాభివృద్ధి కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే నీ సంతానం వల్ల నువ్వు అనేక జనాంగాలుగా నువ్వు మార్చబడతావు. అన్నట్టుగానే యాకోబు దీవించబడ్డాడు, అన్నట్టుగానే యాకోబు వల్ల ఇజ్రాయేలు అనేటువంటి ఒక పేరు వచ్చింది. యాకోబు పేరు ఇజ్రాయేల్, ఆ పేరు మీదనే ఇజ్రాయేల్ దేశం పిలువబడతా ఉంది. ఆ పేరు మీదనే ఈరోజు యూదందరూ పిలువబడతారు, ఇజ్రాయేల్ ప్రజలు అని పిలువబడతారు. చెప్పండి, దీవించబడి ఉన్నాడా లేదా? ద సేమ్ వే మన స్పిరిచువల్గా అప్లై చేస్తే మొదటి దేవుడు మనకు బ్లెస్సింగ్ ఇచ్చాడు, రెండవది ఏమంటే మనకు సంతానము కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఏ సంతానము? భౌతికమైన సంతానం కాదండు, అది మాత్రమే కాదు, ఆత్మీయమైన సంతానం కూడా మనం కలిగి ఉండాలి. హల్లెలూయ. దేవుడు నిన్ను ఫలించి అభివృద్ధి పొంది, ఆ ఫలించి అంటే ఏంది, నీ యొక్క భౌతికమైన పిల్లలు మాత్రమే కాదు, ప్రభులోకి వచ్చినటువంటి నీవు భౌతికమైన పిల్లలతో పాటు ఆత్మీయమైన పిల్లలు కూడా నువ్వు కనాలి. అర్థమవుతుందా? నీ వల్ల కొందరైనా సరే దేవుని రాజ్యంలో జన్మించగలగాలి, నీకు కూడా సంతానాభివృద్ధి కలగాలి దేవుని రాజ్యంలో. దేవుని స్తోత్రం. మనం భౌతికంగా చూస్తే ఒకరు ముద్దు, ఇదే ఒకరు దాని ఏమంటే ఆ టైటిల్ ఏమంటుంది అని, ఒకరు ముద్దు ఏమండి దాని ఏమంటారు, ఒకరు ముద్దు ఇద్దరు వద్దా, ఒకటి సరే మీకు అర్థమైంది కదండి,
ఒకరు పోతే ఇద్దరు ముద్ద, ఒకరు అవుతున్నప్పుడు ఇద్దరు ఇంకా కదా. కాబట్టి గవర్నమెంట్ క్యాంపెయిన్ చేస్తుందన్నమాట, అయ్యా ఒకరు లేకపోతే మ్యాక్సిమం ఇద్దరు, అంతకంటే కనకండి. నేను సోత్రం, బర్త్ కంట్రోలు మన రాజ్యంగా ఉన్నట్టుగా దేవుని రాజ్యంలో బర్త్ కంట్రోల్ లేదు. నువ్వు ఎందరినైనా ఆత్మీయంగా కనగలుగుతావు. అర్థమైందా? ఫిజికల్ బర్త్ ఒక 5 మంది, 6 మంది, 10 మంది కనగానే ఒంట్లో శక్తి పోతుంది. దేవునికి స్తోత్రం, దేవుని రాజ్యంలో నువ్వు ఎందనైనా కూడా కనవచ్చు. కాబట్టి స్పిరిచువల్గా అనేకుల్ని కనేటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలి. ఆమేన్. మొదటి కొరింథి 4వ అధ్యాయము మీరు 16-17 వచనాల్లో మీరు తీకండి, నేను ఎందుకంటే మనం చాలా విషయాలు చదవాలి. మొదటి కొరింథి 4వ అధ్యాయం 16-17 వచనాల్లో పౌలు రాస్తూ ఈ మాట ఉన్నాడు. ఏమని? సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిన్యూ అంటున్నాడు. కాబట్టి సువార్త ద్వారా పౌలు ఏ విధంగా ఆత్మలు కన్నాడో, నీవు నేను కూడా అనేక ఆత్మలు కనేటువంటి వ్యక్తులుగా ఉండగలగాలి. అదే కింది వచనాలు రాస్తాడు పౌలు. ఏమని? నమ్మకమైన నా కుమారుడకు తిమోతి అని రాస్తాడు. అంటే తిమోతి ఎవరు? పౌలు ఒక ఆత్మీయమైన కుమారుడు. కాబట్టి పౌలు తన సేవలో అనేకులు కన్నట్లుగా మనం కూడా దేవుని రాజ్యంలో దీవించబడడం మాత్రమే కాదు, మనం అనేక ఆత్మీయమైన బిడ్డలకు తల్లిగా ఉండాలి, తండ్రిగా ఉండగలగాలి. ఆమేన్. అటు ఆశీర్వాదం దేవుడు మనకు అనుగురించును గాక. ఇంకా ఏమని దీవిస్తున్నాడు? అయ్యా దేవుడు నీకు ఏమైతే చేస్తున్నాడో ఆ దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు, దేవుడు అబ్రహాము నాకు ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు. నా కుమారుడా నీకు స్వాస్థ్యం కూడా ఉంది. మన తండ్రి అయినటువంటి అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేస్తాడు. కాబట్టి నువ్వు అనాథవు కాదు, నీకు ఒక స్వాస్థ్యం ఉంది, ఆ స్వాస్థ్యము దేవునికి స్వాధీనపరచునుగాక అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇస్సాకు యాకోబుతో భౌతికమైన స్వాస్థ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇసా యాకో పరిగెడుతున్నాడు. అఫ్ కోర్స్ ఇంట్లో పారిపోయినప్పటికీ కూడా అనాథ కాదు, అతనికి ఒక స్వాస్థ్యం ఉంది. నేను దేవుని స్తోత్రం, దేవుని రాజ్యంలో మనం మొదట దీవించబడ్డాం. రెండవది, ఆత్మీయమైనటువంటి ఒక బిడ్డలకు జన్మనివ్వగలగాలి. మూడవది, నీకు గుర్తుందా దేవుడు నేను అనాథగా కాదు, దేవుడు నీకు ఒక స్వాస్థ్యం ఇచ్చాడు. దేని బిడ్డారా? దేవుడు నీకు ఒక స్వాస్థ్యం అంటే ఏంటి? మనం సంపాదించక, మనం కష్టపడకపోయినా పితరుల ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఒక సంపద, అది స్వాస్థ్యం అంటారు. ఈ భూలోకంలో కూడా నీకు నాకు దేవుడు ఒక స్వాస్థ్యాన్ని పెట్టాడు, అది మనం స్వాధీనపరచుకోవాలని తండ్రి చిత్తం అయి ఉన్నది. హల్లెలూయ. యు ఆర్ నాట్ లెఫ్ట్ యాజ్ అన్ ఆర్ఫన్స్. ఈ భూమి మీద దేవుడిని అనాథలుగా దేవుడు వదిలేదు. ఎలాగో బతికేరా, పల్లోకం వచ్చిన తర్వాత నువ్వు రిచ్గా ఉండొచ్చు, పల్లోకం కాల్సింటే బంగారు సింహాసనం మీద ఉండొచ్చు, పల్లోకంలో కాల్సింటే బంగారు రాజులు నడవచ్చు. కాబట్టి ఈ లోకంలో ఏది ఆశించకరా, ఈ లోకంలో నువ్వు దేనికోసం ఇది నిలబడదు, ఈ లోకంలో లీవ్ యాజ్ ఎ పూర్ అండ్ లీవ్ ఎ మిజరబుల్ లైఫ్. దేవుడు చెప్పాడు అలాగా, నీకు ఒక స్వాస్థ్యం ఉంది ఈ భూ ప్రపంచంలో. హల్లెలూయ. రమ్మంటాడు, దాన్ని నువ్వు స్వాధీనపరచుకోగలగాలి. ఆ స్వాస్థ్యం ఉందా? చాలామందికి ఆ స్వాస్థ్యం ఉన్న సంగతే తెలియక ఏదో జీవించేసే కాలయాపన చేసేస్తుంటారు. వి హ్యావ్ అన్ ఇన్హెరిటెన్స్ వెయిటింగ్ ఫర్ అస్. హెబ్రీ 10వ అధ్యాయం 34వ వచనం. ఈ లేఖన భాగం తీద్దాం. మూడు లేఖన భాగాలు తీద్దాం. నీకంటూ ఒక స్వాస్థ్యం ఉంది, దాన్ని స్వాధీనపరచుకోవాలి అని దేవునితో మాట్లాడుతున్నాడు తండ్రి. ఏ విధంగా యాకోబుని మాట్లాడుతూ, అయ్యా నువ్వు ఆ దేశము స్వాధీనపరచుకోవాలి అని చెప్పినట్లుగా మన పరలోకపు తండ్రి కూడా ఏమండి మనతో అదే మాట్లాడుతున్నాడు, నువ్వు దాన్ని స్వాధీనపరచుకోవాలి. హెబ్రీ 10వ అధ్యాయము 34వ వచనం చదువుతారు ఎవరంటే దయచేసి. హెబ్రీ 10వ అధ్యాయము 34వ వచనం. మీకు మరీ శ్రేష్టమైనదియు స్థిరమైనదై ఉన్న స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. అంటే మన స్వాస్థ్యం అట అది శ్రేష్టమైనదంట, అది స్థిరమైందంట. ఉందా? స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకుంటారు. ఎందుకు? వాళ్ళకి తెలిసింది ఒక స్వాస్థ్యం ఉందని తెలిసింది. ఎరిగి అని పౌలు రాస్తున్నాడంటే చాలామంది ఎరగని స్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఒక స్వాస్థ్యం ఇవ్వబడింది అనే సంగతే వాళ్ళకి అవగాహన లేదు. ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎవరంటే ఐగుప్తులోంచి విడిపించబడ్డారు, ఒక కానాన్ దేశం అంటూ ఒకటి ఉన్న సంగతి తెలుసుకోలేని వాళ్ళంతా కూడా. ఏమండి? బట్ అలాంటి లైఫ్ మనం లీడ్ చేయకూడదు. చెప్పండి, నాకు స్వాస్థ్యం ఉంది, నా తండ్రి నాకు స్థిరమైన స్వాస్థ్యం ఇచ్చాడు, శ్రేష్టమైన స్వాస్థ్యం ఇచ్చాడు, దాన్ని స్వాధీనపరచుకోవాలి. ఆమేన్. మొదటి పేతురు మొదటి అధ్యాయము 3-4 వచనాలు. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక.
మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదైన స్వాస్థ్యము అనలేం చేయండి. ఎలాంటి స్వాస్థ్యం అట? ముందు వచ్చిన ఏం చూస్తాము? మన స్వాస్థ్యము శ్రేష్టమైందని చూసాం, మన స్వాస్థ్యము స్థిరమైందని చూసాం. ఈ వచనంలో ఏముంది? ఆ స్వాస్థ్యము అక్షమైనది, నిర్మలమైనది, వాడబారనిది. అట్టి గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయ. ఆరోగ్యము మన స్వాస్థ్యము, ఐశ్వర్యము మన స్వాస్థ్యము, అభివృద్ధి మన స్వాస్థ్యము, ఎదుగుదల మన స్వాస్థ్యము, విస్తరించుట మన స్వాస్థ్యము, ఏమండి మనం స్వాధీనపరచుకోవటం మన స్వాస్థ్యము, అన్నిట్లో గొప్పగా ఆర్జించుట మన స్వాస్థ్యము, అనేకులకు ఆశీర్వాదంగా ఉండేటువంటి ఆ స్థితి మన స్వాస్థ్యము, లేని అనేది లేనటువంటి స్థితిలోకి రావడం అనేది మన స్వాస్థ్యము. ఆ స్వాస్థ్యములను మన స్వాధీనపరచుకునుట దేవుని చిత్తము. అది స్వాధీనపరచుకోవాలి అని అంటే అది ఉచితంగా ఇచ్చేది కాదు, అది ఉచితంగా మనం పొందుకునేది కాదు. అండ్ అఫ్కోర్స్ దేవుడు ఇచ్చినప్పటికీ కూడా అది ఈజీగా మనం పొందుకోలేనిదిగా, అంటే ఈజీగా మనం పొందుకోలేం. దాన్ని స్వాధీనపరచుకోవాలంటే యుద్ధాలు చేయాలి. అందుకే దాని గురించి ఫైట్ చేయలేదు. నీది అని తెలిసినాక దాన్ని వదిలిపెడతావా? మీ పూర్వీకులకి, మీ పూర్వీకులు నీ పేరిట ఒక 1,00,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేశారు, ఆ తర్వాత నువ్వు దాని సంగతి మర్చిపోయారు, నువ్వు వాళ్ళు కాలయాపన చేస్తే వాళ్ళు గతించిపోయారు. కానీ ఎన్నో ఏళ్ళ తర్వాత నీకు తెలిసింది నీ పేరిట 1,00,000 రూపాయలు ఉందని. చెప్పండి, తెలిస్తే ఫైట్ చేయవా? తెలిస్తే యుద్ధం చేయవా? తెలిస్తే కొట్లాడవా? తెలియనంత వరకు నాకు లేదనుకుంటావు, కానీ తెలిసిన తర్వాత మాత్రం దాన్ని వదిలిపెట్టావు. నువ్వు కొట్లాడతావు, దాన్ని ఫైట్ చేస్తావు, బ్యాంక్ వాళ్ళకి నీ ఐడి ప్రూఫ్ చూపిస్తావు, డాక్యుమెంట్స్ చూపిస్తావు, నీవే లీగల్ హెయిర్ అని నువ్వు ప్రూవ్ చేసి ఆ 1,00,000 రూపాయలను స్వాధీనపరచుకుంటావు. ద సేమ్ వే ఇన్హెరిటెన్స్ నువ్వు తెలుసుకున్నావా, ఇక దాన్ని యుద్ధము చేస్తావు, దాన్ని స్వాధీనపరచుకుంటావు. ఆమెన్. హల్లెలూయ. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్. ఇలాగ బ్లెస్సింగ్స్ ఇచ్చిన తర్వాత యాకోబుని పంపిస్తున్నారు. పంపిస్తూ నకుమాడా, నువ్వు బెతియేల్ ఇంటికి వెళ్లాల్సిందే అని చెప్పారు. అన్నట్టుగానే యాకోబు ఏషావుల తల్లి యొక్క రిబ్కా సహోదరుడైన లాబాను వద్దకు వెళ్ళాను. చెప్పండి, తల్లిదండ్రుల మాట విన్నాడా యాకోబు? తల్లిదండ్రుల మాట విన్నాడా? విన్నాడు. యాకోబు సాధు స్వభావి అని దేని ఒక వాక్యంలో రాయబడింది. సో ఎక్కువగా లోబడే గుణం ఉంటుంది యాకోబుకి. అందుకే తల్లి మాట తండ్రి మాట జవదాటక, వాళ్ళ మాట విధేయుడై చెప్పినట్లుగానే బెతుకులు ఇంటికి వెళ్ళాడు. ఏం సూత్రం? తల్లిదండ్రుల మాట వింటే ఎంత శ్రేష్టం అది. ఒకవేళ యాకోబు తల్లిదండ్రుల మాట అప్పటికి ఊ అని ప్రయాణం వెళ్తూ వెళ్తూ దారిలో ఎవరో కనపడితే, అరే ఈ అమ్మాయి బాగుంది అని చెప్పేసి ఒకవేళ మనోడు సైడ్ ట్రాక్ అయి ఉండింటే, వెళ్తూ వెళ్తూ ఎంతోమంది కనపడుతుంటారు. ఈరోజు చాలామంది కుర్రోళ్ళు వెళ్తా వెళ్తా ఉంటే వాళ్ళ కళ్ళన్నీ కూడా గుడ్లు గూపగలే, ఈ అమ్మాయిని అయితే కరెక్ట్ సెట్ అవుతుందేమో, బహుశా అమ్మాయిని అయితే ఈ అబ్బాయి కరెక్ట్ సెట్ అవుతాడేమో. ఏమండి, దేవుడు శ్రేష్టమైనది ఎక్కడో ఉంచినప్పుడు అంతవరకు వెయిట్ చేయరు. వాళ్ళకి త్వరగా కావాలి, త్వరగా పొందుకోగలగాలి. ఏమో మిస్ అయితే ఏంటి, ఈ అమ్మాయి మిస్ అయితే ఎలాగా, ఈ అబ్బాయి మిస్ అయితే ఎలాగా, ఒక అభద్రతా భావముతో ఆ గమ్యము చేరుకో లోపల వీళ్ళే మ్యాటర్ తమ ఓన్ హ్యాండ్స్లో తీసుకోవడం వల్ల లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. దేనికి సూత్రం? యాకోబు మరి తండ్రి చెప్పినట్లుగానే ఆ చోటుకి యాకోబు వెళ్ళాడు, అక్కడ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. హల్లెలూయ. సామెతలు 15వ అధ్యాయము 20వ వచనంలో ఇలా రాయబడింది. ఇతిహాస సంవత్సరం చూడండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. ఎవరు సంతోషపెడతారంట? నిజంగా కుమారుడు జ్ఞాని అయితే తండ్రిని సంతోషపెడతాడంట, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరిస్తాడంట. కాబట్టి నిజంగా మనము జ్ఞాని అయితే తండ్రి చెప్పిన మాట వినాలి. యాకోబు జ్ఞాని కాబట్టే ఇస్సాకు చెప్పిన మాట లోబడ్డాడు, అలాగే వెళ్ళాడు, చివరిగా యాకోబు దీవించబడ్డాడు. యవనస్తులుగా మీరు మీ తల్లిదండ్రుల మాట వినకపోతే నువ్వు అజ్ఞానివి. అఫ్కోర్స్ నీకు ఎడ్యుకేషన్లో నీకు మంచి జ్ఞానం ఉండొచ్చు, తలాంతుల్లో మంచి జ్ఞానం ఉండొచ్చు, లేవండి టెక్నాలజీలో మంచి జ్ఞానం ఉండొచ్చు, బట్ ఇఫ్ యు డు నాట్ ఒబే యువర్ పేరెంట్స్, నీ తల్లిదండ్రులకు విధేయత అనేది చూపించకపోతే నీ వంటి అజ్ఞాని ఒకడు ఉండడు. దేని వాక్యం రాయబడి ఉంది? జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును. నీవెప్పుడు కూడా తండ్రిని సంతోషపెడతావు. హల్లెలూయ. అంటే మరి అజ్ఞానులు ఎవరు కూడా తండ్రిని సంతోషపెట్టలేదు. కాబట్టి ఎవరు వస్తున్నారా, నిజంగా మీ జ్ఞానంలో అయితే మీ భౌతికన తండ్రిని సంతోషపెట్టాలి, మీ ఆత్మీయ తండ్రి అనగా మీ పరలోక తండ్రిని కూడా సంతోషపెట్టగలగాలి. ఆమెన్. హల్లెలూయ.
ప్రైజ్ ద లార్డ్. సరే యాకోబు బయలుదేరాడు ఎక్కడికి? బెతియుయేల్ ఇంటికి బయలుదేరాడు. ఏషావు బాధపడ్డాడు, అరే మా నాన్న మా నాన్న చేత బ్లెస్సింగ్స్ పొందుకోలేకపోయాని, నేను ఎట్లా మిస్ అయినబ్బా అని లోపల ఒక వేదన ఉంది ఏషావుకి. మరి ఏమి చేసి మా అమ్మ నా సంతోషపెట్టాలి, ఏమి చేసి ఇంకా ఏమైనా పొందుకోవచ్చేమో అని ప్లాన్ వేసాడు. ప్లాన్ వేసి ఏషావు ఏం చేశాడు తెలుసా? ఇంకొక స్త్రీని వివాహం చేసుకున్నాడు. 6:9 28:9 ఇస్సాకు యాకోబును దీవించి 14 పెళ్లి చేసుకొని వచ్చుటకై అతన్ని అక్కడి నుండి పంపెననియు, అతడు దీవించినప్పుడు నీవు కనాను దేశంలో కుమార్తెలో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించననియు యాకోబు తన తల్లిదండ్రుల మాట విని 16 వెళ్ళిపోయిననియు ఏషావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకు నాకు ఇష్టాండు కారని ఏషావునకు తెలిసినప్పుడు, ఏషావు ఇస్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు కాక అబ్రహాము కుమారుడైన ఇస్మాయేలు కుమార్తెయు నేబాయేతు సహోదరియునైన మహలతును కూడా పెళ్లి చేసుకునేను. అంటే ఏషా విన్నాడు అనమాట, ఏమని తండ్రి యాకోబుతో మాట్లాడుతుండగా, అరే అబ్బాయి నువ్వు కనాను స్త్రీలో ఎవరిని వివాహం చేసుకోవద్దురా అని ఆ మాట హెచ్చరించి పంపుట ఏషావుకి తెలుసుకున్నాడు. ఎందుకు? ఏషావుకి అప్పుడే వివాహమైంది. అన్య స్త్రీలు వివాహం చేసుకోవడము ద్వారా మనం ముందు క్లాస్లో విన్నాం ఏమని, ఆ భార్యలు అనగా ఏషావు ఒక భార్యలు ఏషావు ఒక వివాహమును బట్టి తండ్రులు విసుగుపోయారంట. కాబట్టి ఇప్పుడు ఏషావు కనువిప్పు కలిగింది, ఆహా ఆ రోజున నేను ఆ కనాను స్త్రీలు వివాహం చేసుకున్నాను కాబట్టే కదా మా తల్లిదండ్రులు నేను బాధ పెట్టాను, బహుశా అలాంటి స్త్రీలు చేసుకోవడం వల్లనే బహుశా మా తల్లిదండ్రులకు నేను ఇష్టం లేని పని చేశాను. ఇప్పుడు అందుకే యాకోబుకి ఆ మాట చెప్పినప్పుడు అప్పుడు వివాహం యొక్క విలువ గుర్తొచ్చింది. సరే నేను కూడా ఇంకొక పెళ్లి చేసుకుని ఈసారి కనాను స్త్రీలు కాదు వేరే పెళ్లి చేసుకుంటా, కనాను స్త్రీలు చేసుకోవడం వల్ల ఇబ్బంది వచ్చింది కదా వేరే వాళ్ళు చేసుకుంటా అని చెప్పేసి ఏం చేశాడు, వెళ్ళి వేరే వాళ్ళు వివాహం చేసుకున్నాడు. అది ఎవరు చేసుకున్నాడు? ఇస్మాయిల్ సంతతి వల్లనే పెళ్లి చేసుకున్నాడు. ఇంగ్లీష్లో ఒక మాట రాయబడిందని ఏమనేది, 2 డు నాట్ మేక్ ఎ రైట్ అని. అంటే రెండు తప్పులు ఒకటి ఒప్పుగా మార్చలేదు. ఆల్రెడీ ఒక తప్పు చేశాడు, ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తున్నాడు, వెళ్ళి ఇస్మాయిల్ ఒక సంతతిలోనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ సంతతి వాళ్ళు స్వాస్థ్యం కింద ఉన్నారా? ఆ సంతతి వాళ్ళు దేవుని నిబంధనలో ఉన్నారా? లేదు. ఆల్రెడీ ఒక తప్పు చేశాడు, ఇప్పుడు వెళ్ళి ఆ ఇస్మాయిల్ సంతతి వారిని వివాహం చేసుకోవడం వల్ల తన డెస్టినీని ఎక్కడో లింక్ చేసేసాడు, తన గమ్యాన్ని దేనికో ముడిపెట్టేశాడు. అండ్ హీ లాస్ట్ ఫర్ ఎవర్. చాలామంది ఏం చేస్తారంటే ఒక తప్పుని రెక్టిఫై చేసుకోవడానికి ఇంకో తప్పు చేస్తూ ఉంటారు. చాలా ప్రమాదకరమైంది అది. ఒక తప్పును సరి చేసుకునే ప్రయత్నంలో ఇంకో తప్పు చేస్తూ ఉంటారు. ఏషావు ఆవేశంలో వెళ్ళి, ఒకప్పుడు నేను కనాను స్త్రీని బలి చేసుకున్నా అందుకే మా అమ్మ నాకు ఇష్టం లేదు కాబట్టి ఇంకొక వివాహం చేసుకుంటా, ఆ స్త్రీ కనానది కాకపోతే చాలనుకున్నాడు. కానీ ఏమండి, ఈరోజు చాలామంది మిస్టేక్ లేదు, ఏసయ్య అవిశ్వాసం చేసుకోతున్నాడు కదా అంటే క్రైస్తవులు ఎవరైనా చేసుకోవచ్చు అన్నమాట అని క్రైస్తవుల్లోనే నిబంధనలకు లోబడిన వారిని, దేవుని సంఘానికి క్రమంగా రాని వారిని, బైబిల్ అంటే ఏమాత చదవని వారిని, ఏమని దేవుని యొక్క మార్గం నడవని నామకాత క్రైస్తవులు వివాహం చేసుకోవడం వల్ల ఏసవలాగా వాళ్ళు కూడా భ్రష్టులు అయిపోతున్నారు. యు ఆర్ మేకింగ్ సేమ్ మిస్టేక్ అగైన్. దేవుడు అవిశ్వాసం చేసుకోవద్దన్నాడు, దాని అర్థం ఏంటి? క్రైస్తవులో ఎవరి భర్తలు చేసుకోవడం కాదు, బిలీవర్స్లో ఎవరి భర్తలు వివాహం చేసుకోవడం కాదు, ఈవెన్ ఆ విషయంలో కూడా నీకు వయసు కావాలి. హల్లెలూయా, ఆమేన్. సరే ఏషావు అలాగే వివాహం చేసుకున్నాడు. ఏషావు కథను అలా మనకు పక్కన పెట్టేస్తే మన మెయిన్ ఫోకస్ ఎవరు? యాకోబు. యాకోబు ప్రయాణమే వెళ్తున్నాడు. 10:18 చూస్తే యాకోబు ప్రయాణమే వెళ్తూ ఉండగా ఒక సంఘటన జరిగింది, యాకోబుకు వచ్చిన కళ. ఇది మనం ధ్యానించిపోతున్నాం. 28:10-18 యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కళ గనెను, అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా, అంటే నిద్ర నుంచి లేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలం మందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి
ఈ స్థలం ఎంతో భయంకరము, అది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవి ఇదే అని అనుకోనేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాతిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాన్ని కొన మీద నూనె పోసెను. కాబట్టి యాకోబుకు వచ్చినటువంటి కలను ఈరోజు మనము ధ్యానించబోతున్నాం. ఇంతకీ యాకోబు ఎక్కడి నుంచి బయలుదేరుతున్నాడు? బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచుండెను అని చదువుతున్నాం. బెర్షెబా నుంచి బయలుదేరి హారాను అటువంటి ఒక ప్లేస్కి బయలుదేరి సతగా వినాలి. బెర్షెబా అంటే సాక్ష్యార్థమైనటువంటి బావి అని అర్థం. మన ముందు అధ్యాయంలో మనం నేర్చుకున్నాం బెర్షెబా అంటే సాక్ష్యార్థం. ఎందుకంటే అబ్రహాము ఆ తర్వాత ఆ దేశపు రాజుతో అనగా ఆ అభిమెలెకు రాజుతో ఒక నిబంధన చేసుకుంటాడు. 7 గొర్రెపిల్లలు ఇచ్చి ఒక కౌనెన్ చేసుకుంటాడు, గుర్తుందా మీకు అది? దానికి సాక్ష్యార్థముగా ఆ బావి పేరు, ఆ స్థలం పేరు బెర్షెబా అని పేరు పెడతాడు. అంటే సాక్ష్యార్థమైనటువంటి ఆ బావి అనుభవం నుంచి ఎటువైపు ప్రయాణమవుతున్నాడు? హారాను వైపు ప్రయాణమవుతున్నాడు. హారాను అనగా మంట అని అర్థం. ఏంటది హారాను అంటే? మంట అంటే సాక్ష్యార్థమైనటువంటి ఒక అనుభవం నుంచి మంట అటువంటి ఒక అనుభవం గుండా వెళ్తున్నాడు. నో బిలీవర్కి కూడా ఒక పాఠం ఉంది. సేవ్ అయిన తర్వాత, రక్షించబడిన తర్వాత నువ్వు అదే స్థితిలో మిగిలిపోకూడదు. నిన్ను మంట పుట్టించేటువంటి అనుభవంలోకి నువ్వు బయలుదేరాలి. నిన్ను రగిలించేటువంటి అనుభవం దిశగా నువ్వు బయలుదేరాలి. నిన్ను పురుగలపేటువంటి దిశగా, నిన్ను లేవనెత్తి, నిన్ను నీలో మంట పుట్టించి ఫైర్ని రగిలించి ముందుకు నడిపించేటువంటి ఆ జర్నీని నువ్వు కొనసాగించగలగలదు ఏం బిడ్డారా. హల్లెలూయ. చాలామంది సేవ్ అవుతారు కానీ వాళ్ళు మంట ఏమాత్రం కూడా కనిపించట్లేదు. ది ఆర్ సేవ్డ్ బట్ ఫైర్ అనేది కనిపించట్లేదు. వారు రక్షించబడ్డ ఆరాధన చేస్తూ ఉంటారు, బయలు చదువుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, సంఘానికి వస్తారు, అన్నీ కూడా నామకార్థంగా చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు ఏం మిస్ అయింది? మంట మిస్ అయింది. అందుకే మనం మండే క్రైస్తవులుగా ఉండాలి. చాలామంది సండే క్రైస్తవులు అంటే ఆదరణ మాత్రం వచ్చి వెళ్ళిపోతుంటారు. చాలామంది మండే క్రైస్తుంటారు అంటే మండే మాత్రం వస్తారు. మన ఆ మండే కాదు, రగులుతుండేటువంటి మంటగా ఉండేటువంటి క్రైస్తవులుగా ఉండగలగాలి. హల్లెలూయ. పలు చెప్పండి, క్రీస్తు కొరకు సాక్ష్యం కలిగడం మాత్రమే కాదు, రగిలించబడాలి, మనలో మంట పుట్టాలి. హల్లెలూయ. మన మంట ఎవడు మాట్లాడినా వాణి కూడా మంట పుట్టాలి, ఇలా బతకాలి రాని. మంట ఎవరు మాట్లాడినా సహవాసం చేసిన 10 నిమిషాలకి వానికి మంట పుట్టాలి. హల్లెలూయ. మనకు ఉండేది కొంచెం మంట, లోకసంతు గడిపోతే ఉన్న మంట కూడా పోతుంది. మళ్ళా అదరం వచ్చి మళ్ళీ ముట్టించుకోబడం అన్నమాట. ఏదో దీపావళి పండుగలు వచ్చినప్పుడు చిన్న చిన్న కాకృతులు ఒలిగిస్తూ చూసినారా? చాలామంది అలాంటి క్రైస్తులు అనమాట. అప్పుడప్పుడు మండుతూ ఉంటారు, మండితులు బ్రహ్మాండంగా ఉంటారు, ఆ తర్వాత బక్కకు పని మళ్ళీ ఆరిపోతుంది. అలాంటి మంటలు కాదు తెలియరా. కారు చిచ్చు వలే రగిలించబడుతూ ఉండాలి, కొరివిలాగా రగులుతూ ఉండాలి. యోహాను గురించి ఒక సాక్ష్యం ఉంది. జాన్ ద బ్యాప్టిస్ట్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ప్రభు చిత్తం అయితే ఆయన గురించి ఒకరోజు మనం మెడిటేట్ చేద్దాం, ధ్యానం చేద్దాం. ఆయన గురించి ఒక సాక్ష్యం ఉంది. యోహాను సువార్త 5:35 ఒక మాట రాయబడి ఉంది, అతడు ప్రజ్వలించుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయ. యోహాను ఎలాంటి వాడంట? ప్రజ్వలించుచు ప్రకాశించుచున్న దీపం. అని ఎలాగట్లా అంటే ఫైర్ ఫర్ గాడ్, దేవుని కోసము మండుతూ సేవ చేస్తూ ఉన్నాడు. అలాంటి క్రైస్తవులు కావాలండి ఈ సంఘంలో, అలాంటి వాళ్ళు సేవలో కావాలి, అలాంటి వాళ్ళు దేవరాజ్యంలో కనిపించాలి. మండుచున్న ప్రకాశించుచున్న దీపము, ప్రజ్వలించుచున్న దీపం. ఈరోజు యేసయ్య నిన్ను చూసి నా కోసం మండుతున్న బిడ్డ అని చెప్పగలుగుతాడా? నా కోసం రగిలించబడుతున్నాడు, ప్రజ్వలిస్తున్నాడు అని చెప్పగలుగుతాడా? మనం చూసినాక దేవుడు ఆ విధంగా సాక్ష్యం ఇవ్వాలి. ప్రగంధంలో ఒక మాట రాయబడి ఉంది, ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వేడిగానైనా ఉండు, కానీ నువ్వు నిలువెచ్చగా ఉండకు. ఒకరు నిలువెచ్చగా ఉంటే ప్రభు అంటాడు నేను నిన్ను ఉమ్మేస్తాంటాడు. ఉంటే ఇటకాన ఉండు, లేకపోతే ఇటు పక్కన ఉండు. ఉంటే లోకస్తుగానే బతికేయి, లేకపోతే మండుతున్న జీవించు. కానీ ఈ మధ్యస్థితి దేవుడు కూడా నచ్చదు ఏమి బిడ్డారా. ఈ మధ్యస్థితి దేవుడు కూడా ఒప్పుకోడు. లోకస్తుగా ఉన్నావా ఓకే అట్లనే బతికే, లేదా ఉన్నావా మండుతున్న బతికే. కానీ ఈ మధ్యస్థితి చాలా ప్రమాదకరమైంది. మనం బయలు పట్టుకున్నామా, మనం నిలబడుతున్నామా, సంఘం కోసం వస్తున్నామా, దేవుని కోసం నిలబడ్డామంటే మనం మండుతున్న ప్రజ్వలించుచున్న దీపము అని దేవుడు సాక్ష్యమిచ్చట్లుగా మనకి మన గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వగలగాలి. హల్లెలూయ. 2 Samuel 21:17 దావీదు గురించినటువంటి సాక్ష్యము చూద్దాం.
యోహాను గురించి సాక్ష్యము చూసాం ఇందాక. రెండవ సమయలు 21:17 దావీదు గురించినటువంటి సాక్ష్యము చూడండి. ఆ దావీదు జనులు దీన్ని చూచి, ఇజ్రాయేలుకు దీపమగు నీవు ఆరిపోకున్నట్లు నీవు మాకు ఇక మీదట మాకు తోడుగా మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతని చేత ప్రమాణము చేయించురి. ఇజ్రాయేలుకు దీపమగు నీవు, ఎంత గొప్ప సాక్ష్యం అది. యోహానేమో ప్రజ్వలించుచున్న దీపము అని రాయబడింది. దావీదు సాక్ష్యం ఏంటి? ఇజ్రాయేలుకు దీపము అని సాక్ష్యం ఉంది. వాహ్, ఎంత గొప్ప సాక్ష్యం అది. ఇజ్రాయేలుకే దీపమా? ఎస్ఐ మనం చూసి అలా చెప్పగలుగుతాడా? నువ్వు సంఘానికే దీపమయ్యా, నువ్వు అనదురు పట్టానికే నువ్వు ఒక జ్వాల, నువ్వు ఈ రాష్ట్రానికి ఈ యొక్క దేశానికే నీవు ప్రజ్వలించుచున్న దీపము, బగబగా మండుతున్నటువంటి కొరివి నీవు అని దేవుడు చెప్పగలుగుతాడా? ఆరిపోయేటువంటి ఆ స్థితిలో ఒక్క దావీదు కనిపించాడు. ఆరిపోయేటువంటి ఆ సమాజంలో జాన్ ద బ్యాప్టిస్ట్ కనిపించాడు. ఆ మంట మనలో కూడా పుట్టగలగాలి. ప్రభులో వచ్చినటువంటి ఆ దినాలతో పోలిస్తే ఈరోజు మన మంట ఇంకా అధికము కావాలి. రేపు సంవత్సరం ఇంకా అధికము కావాలి. రోజులు గడిచే కొద్దీ మనలో మొదటివంటి ఆ కారు చుచ్చు ఏమండి, ఆ కారు చుచ్చు ఏమైతే ఉందో, ఆ స్పార్క్ ఏమైతే ఉందో, అది ఫ్లేమ్స్గా మార్చిపోడాలి. హల్లెలూయ. 39:3 దావీదు భక్తుడు ఒక మాట అంటున్నాడు. ఆయన ఎంతగా మండిపోతున్నాడంటే 39:3 నా గుండె నాలో మండుచుండు. నేను ఎందుకు మండుతాను? నీ ఆయన గుండె ఆయన గుండె ఆయనలో మండుతా ఉందంట. ఎందుకు మండుతా ఉంది? నేను ధ్యానించుచుండగా మంట పుట్టాను. ఏం ధ్యానిస్తుంటే మంట పుట్టిందంట? పౌన్ సౌలు తరుముతా ఉంటే ఆ ధ్యానిస్తున్న మంట పుట్టింది. అవునా? నిద్ర లేక ఏమండి అడవులో పరిగెత్తా ఉంటే శ్రమలు ధ్యానిస్తే మన మంట పుట్టిందా? ఏమి ధ్యానిస్తుంటే దావీదుకి మంట పుడతా ఉంది? ఏమి ధ్యానించాడంటే నీలాగా నాలాగా శ్రమలు సమస్యలు కష్టాలు కన్నీళ్లు కాదు, ఆయన దేవుని యొక్క వాక్యాన్ని తోరణు ధ్యానం చేస్తూ ఉన్నాడు. దేవుని శాసనాలు దేవుని వాగ్దానములు ధ్యానించే కొద్దీ అది అతనిలో మంట పుట్టిస్తూ ఉంది. ఈరోజు చాలామంది బైబిల్ చదివితే వాళ్ళకి మంట పుట్టట్లేదు, వాళ్ళకి ఏదో ఫెరీ టేల్స్ అన్నమాట, ఒక కథ పుస్తకాలు చదివినట్టుగా. న్యూస్ పేపర్ చదివితే ఎలా ఫీలింగ్ ఉంటుందో చాలామందికి బైబుల్ చదివితే అదే ఫీలింగే తప్ప ఏ ఎక్కువ ఫీలింగ్ రావట్లేదు. మనం బైబుల్ చదివితే అది మనలో మంట పుట్టించాలి. ఒక్కొక్క వచనం చదువుతున్నప్పుడు, ఒక్కొక్క అధ్యాయం చదువుతున్నప్పుడు, ఒక్కొక్క సంఘటనలో మనము లీనమై దాన్ని మెడిటేట్ చేస్తున్నప్పుడు మనము చల్లారిపోయేటువంటి మన గుండెలన్నీ కూడా వేడి పుట్టించాలి. దేని బిడ్డరా, ఆయన మాట వేడి పుట్టించే మాట, ఆయన మాట రగిలించే మాట, ఆయన మాట మనల్ని ఏమన్నీ మంట పుట్టించేటువంటి మాట. అలాంటి మాటలు మనం వింటు ప్పుడు గుండెలన్నీ కూడా రగిలించబడతా ఉండాలి. హల్లెలూయ. అవర్ హార్ట్ షుడ్ బి ఆన్ ఫైర్ వెన్ వి మెడిటేట్ ద బైబుల్. ఏమండి మంట అంతగానో మరి ధ్యానిస్తూ మంట పుడుతుందండి కదా. ఏదో కొంతమంది బయలు చూస్తే నిద్ర వస్తుందన్నమాట. ఒక అధ్యాయం పూర్తిగా చదవలేరు, ఒక 2-4 లైన్లు పూర్తిగా చదవలేరు, 5 లైన్ చదివే పాటుగా తూగు వస్తుంది, 6 లైన్ చదివితే నిద్ర వచ్చేస్తుంది, 10 లైన్ చదివే లోపల ఏమండి ఏకంగా తెల్లవారైపోయి ఉంటుంది. అరే ఎప్పుడు పడుకున్నా? బయలుదేరి పడుకుని నిద్రపోయి ఉంటారు. పట్టు 4-5 వచనాలు ఒక అధ్యాయం కూడా చదవలేకపోతున్నాం, నిద్ర వచ్చేస్తాం. అంటే యేసునామంలో మనం ఎప్పుడు వాక్యము చదివినా, ఎప్పుడు మనం వాక్యం వింటూ ఉన్నా అది మనలో మంట పుట్టించును కాక. ఎలాంటి దృక్పథంతో మందిని రావు తెలుసా? దేవా, నీ మాట విన్న ప్రతిసారి నాకు మంట పుట్టించాలయ్యా, నీ మాట విన్న ప్రతిసారి నా గుండె నాలో మండుతూ ఉండాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి అనుభవము దేవుడు మనకు అనుగ్రహించిన కాక. యేసు ప్రభువారు Luke 24 ఆయన వెళ్తూ ఉన్నప్పుడు, Luke 24:32 ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నాడు. ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉన్నారు. యేసు ఆరోహణమైన తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. యెరూషలేములో జరిగిన సంఘటన, సిలువ కార్యము, ఏమని భూస్తాత కార్యక్రమాలు ఇవన్నీ కూడా ధ్యానిస్తూ మాట్లాడుకొని ఏమండి యేసు గురించి మాట్లాడుతూ ఉండగా యేసు వచ్చి వారి పక్కన నిలబడ్డాడంట. దేనికి సూత్రం? ప్రభు చెప్పలేదా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంలో కూడి ఉంటారో అక్కడ వారి మధ్య ఉంటారని ప్రభు చెప్పలేదా అన్నట్టుగానే ప్రభు వచ్చి వాళ్ళ పక్కన నిలబడ్డాడు. 32 అప్పుడు వారు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉన్నారు. చాలా వరకు ఎన్నో ప్రయాణం చేస్తుండగా జర్నీ అంతట్లో కూడా జరిగినటువంటి సంఘటనలన్నీ మాట్లాడుకుంటున్నారు. మన క్రైస్తవులే కాదు, పోతూ ఈ సీర ఆడుకున్నావు అక్క, ఈ షర్ట్ ఏ షాప్లో కొన్నావు, డిస్కౌంట్లు వస్తున్నాయా లేదా, తర్వాత నెక్స్ట్ ఊరికి వెళ్తున్నావు, మీ బంధువులు వచ్చారా, ఇంట్లో ఏమంట చేసావు. ఇది కాదు, ఆ దినాల క్రైస్తవులు వేరు, ఈ దినాల క్రైస్తవులు వేరు.
ఆ దినాల క్రైస్తలు ఇదనాలు కనిపించట్లే. మనం రెండుసార్లు ఇద్దరు ఎక్కడ బైక్లో వెళ్తున్నా కార్లో వెళ్తున్నా ఫస్ట్ మనం మాట్లాడుకునేదే లౌకికమైన పలికిమని మనం మాట్లే. ఆ క్రైస్తలు ఈరోజు కనపడతలే నాకు తెలియట్లేదు. వెన్ యు ఆర్ ఆన్ జర్నీ, అసలు ఇద్దరు విశ్వాసులు మాట్లాడుకుంటూ ఇద్దరు విశ్వాసులు జర్నీ చేస్తే అది కూడా బైబిల్ టాపిక్స్ మాట్లాడుకుంటూ వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఇద్దరు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటే దేవుని యొక్క ఈరోజు నీతో దేవుడు ఏం మాట్లాడినాడు, దేవుడు నాతో ఏం మాట్లాడినాడు అని మాట్లాడుకుంటూ వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. జర్నీ చేస్తున్నప్పుడు దేవుడు నాకు రెవల్యూషన్ ఇచ్చాడు, నీకేమి ఇచ్చాడు అని మాట్లాడితే ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు మనం ప్రయాణం చేసామో లేదు కూడా తెలియదు. ఆ టైంలో కూడా మనము మెడిటేట్ చేస్తే ఇదిగో ఈ యేసు వచ్చి వాళ్ళ పక్కన నిలబడినట్టుగా దేవుడు వచ్చి మన పక్కన నిలబడ్డా. యెహోవా యందు భయభక్తులు గల మాట్లాడుకుంటూ చూచి యెహోవా చెవియొగ్గి ఆలోకించును అని దేవుడు చెప్పలేదా? హల్లెలూయ. మనం డిస్కషన్ జర్నీ చేస్తే ఆ విధంగా చేయాలి. అందుకే నేను కూడా సాధారణంగా జర్నీ చేస్తే చూస్తా అన్ని వ్యర్థమైన మాటలే ఉన్నాయనుకోండి, సారీ బ్రదర్ నన్ను నిద్ర వస్తుందని చేసిపోయి పడుకుంటా. అదే బైబిల్ టాపిక్ అయితే రాత్రంతా కూర్చో ఎంతసేమైనా మాట్లాడు నేను మాట్లాడతా, బట్ వ్యర్థమైనవి ఎట్లా అంటే సారీ బ్రదర్ నాకు నిద్ర వచ్చేస్తుంది గుడ్ బై. హల్లెలూయ. ఐ కెనాట్ వేస్ట్ మై టైమ్ ఆన్ సచ్ థింగ్స్. అలాంటి వ్యర్థమైన వాటికి నేను సమయం కేటాయించలేను. వాళ్ళు మాట్లాడుకుంటూ ఆ ఊరికి వచ్చేసారట. 32 వచనంలో అప్పుడు వారు ఆయన వాళ్ళ ఊరికి వచ్చిన తర్వాత యేసు వెళ్ళిపోయాడు, యేసు వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయాడు. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయములు మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అంటే యేసయ్య మాటలు వినే కొద్దీ వాళ్ళు మంట పుట్టిందంట. ఆయన మాట్లాడుతుంటే ఆయన బోధిస్తున్నంత సేపు కూడా మనలో ఎరా నాకు గుండంతా మండుతోందిరా, నీకు అది అనుభవమా, అరే నాకు మండుతోందిరా. వాట్ ఏ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్, ఎంత గొప్ప అనుభవం అది. యేసయ్య మాట మన గుండెల్లో మంట పుట్టిస్తే ఎంత గొప్ప అనుభవం అది. గుండెలన్నీ బరువు. ఎవడో ఒక అబ్బాయి అమ్మాయికి, ఆ అమ్మాయి అబ్బాయికి అలువు చెప్పగానే చేతిలో ఉన్నట్టు రుమాలని నిలకబుర్చుకుంటే అరే నాకు అలువు చెప్పింది, నాకు అలువు చెప్పాడు. ఆ ఫీలింగ్కే నువ్వు ఏమండి ఏడో మేఘంలోకి కూర్చుంటే, ఆ ఫీలింగ్కే నువ్వు ఏడోవే తేలియాడుతూ ఉంటే యేసయ్య మాట నీకెంత మంట పుట్టించాలి, యేసయ్య మాట నీలో ఎంతగా దిగాలి. పేతురు మాట్లాడుతూ ఉంటే ప్రసంగం విని జనాలు తట్టుకోలేక, అంటే మళ్ళాంటి క్రైస్తవులు కాదు దినాలు క్రైస్తవులు, మనం ఎంత పొడిచినా ఎంత ఉత్సాహంగా ఎంత ఆవేశంగా వాకి చెప్పినా కుర్జీ ఒక అంగుళం కూడా జరగదు, మనం ఒక అంగుళం కూడా నడవం. ఆ దినాల పేతురు ప్రసంగం చేస్తూ ఉంటే పేతురుని పట్టుకొని అయ్యా అద్భుతంగా చేస్తావు అయితే ఇప్పుడు మేము ఏమి చేయాలో చెప్పు అని పేతురుని అడిగారు. దట్ ఈస్ అ రెస్పాన్స్ పీటర్ ప్రసంగానికి వచ్చేటువంటి స్పందన అది. ఇక్కడ మేము చెప్పి మేమే ఫీడ్బ్యాక్ ఫామ్లు తీసుకోవాలి, ఎరా వాక్యం బాగుందా, దీవించబడ్డావా, మీ స్పందన రాయండి అంటే అడుగుతే కానీ రాయరు స్పందన. రెండవది స్పందన తీసుకున్నా కూడా ఖాళీ పేపర్ ఆఫీస్ బాక్స్ వేసి అరే నా బిడ్డలు స్పందన రాస్తారు కదా అని ఓపెన్ చేస్తే ఖాళీ పేపర్, అరా ఏమి స్పందన రాయిది, అద్భుతమైన స్పందన ఏముంది దానిలో, ఏమిలే. పేతురు ఫీడ్బ్యాక్ ఫామ్లు ఇచ్చారా, పేతురు ఏమైనా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయని చెప్పాడా. పేతురు పాటు పేతురు ప్రసంగం చేస్తూ ఉంటే గుండె బరువే గుండెలన్నీ కూడా మండుతూ ఉంటే ఏమి చేయాలి పేతురు, నాకు చెప్పు ఇప్పుడు నువ్వేం చెప్పా చేసేకి రెడీగా ఉన్నాం. దట్ వాజ్ అ రెస్పాన్స్ ఫ్రమ్ ద ఎర్లీ క్రిస్టియన్స్. మీకు ఒక మాట చెప్పనా, వాక్యము ప్రకటించబడతా ఉన్నప్పుడు వాక్యం విడుదల చేయబడతా ఉన్నప్పుడు ఏమండి కొన్నిసార్లు నిలబడి అవార్డు రిసీవ్ చేసుకుంటావా, నిలబడి రిసీవ్ చేసుకో పర్లేదు, ఏమండి కొన్నిసార్లు చప్పట్లు కొట్టాలనిపిస్తుందా, యూ క్లాప్ యువర్ హ్యాండ్స్, కొన్నిసార్లు నువ్వు గట్టిగా హల్లెలూయా అనాల్సిందా అను పర్లేదు. ఆ వాక్యము నీలో మంట పుట్టించేటప్పుడు ఏమండి ఆ మంట పుట్టించేటప్పుడు నువ్వు ఏమి చేయాలనుకున్నా కూడా నువ్వు చేయొచ్చు. డోంట్ కంట్రోల్ ద ఎక్స్పీరియన్స్, ఆ అనుభవాన్ని నువ్వు నియంత్రించుకోవద్దు. నువ్వు హల్లెలూయ. స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నె మీద మూత పెట్టి బాగా నీళ్లు కానీ ఏదైనా బాయిల్ చేస్తూ ఉంటే ఆ వేడికి పైన ప్లేట్ ఏం చేస్తుంది, పైన కొట్టుకుంటూ ఉంటుంది అన్నమాట. ఆ వేడికి పైన కనీసం గిన్నె మీద పేడ్ కల్లాడుతుంది, మన వాళ్ళు కల్లాడ చాలా మంది. పదవి చెప్పండి, ఏసయ్య మాట మనలో మంట పుట్టించాలి, మండించాలి. మంట పుట్టట్లేదండి, బహుశా మన గుండెలు రాతెక్కినాయేమో. బహుశా ఏసయ్య మాట వింటున్నా నీకేం చలనం రావట్లేదంటే బహుశా ఎక్కడో నీ హృదయం మందముగా మారిపోయిందేమో. ఒకప్పుడు యేసయ్య ఒక్కొక్క మాట
అసలు ఎంత ఆనిముత్యంలాగా తీసుకునేటువంటి వ్యక్తివి నీవు. ఇప్పుడు ఏసయ్య మాటలు ప్రసంగం అంటే ఒక క్యాజువల్గా తీసుకుంటున్నావు అంటే దేవుని వాక్యంలో చెప్పినట్లుగా మన హృదయము మంద హృదయముగా మారిపోయిందేమో. దట్స్ వై యు ఆర్ నాట్ రెస్పాండింగ్ టు గాడ్. ఏసయ్య దేని బిడ్డరా, అలాంటి హృదయాలు మనకు వద్దు దేని బిడ్డారా. యెర్మయా 20:9, యెర్మయా 20:9, యెర్మయా 20:9, యెర్మయా ఒక అనుభవాన్ని చూద్దాం. యోహాను అనుభవాన్ని మీకు చెప్పాను. ఆ తర్వాత దావీదు ఒక అనుభవాన్ని చెప్పాను. ఎంఐ మార్గంలో వెళ్తున్నటువంటి ఇతర అనుభవాన్ని చెప్పాను. ఇప్పుడు యెర్మయా అనుభవాన్ని చెప్తాను. యెర్మయా 20:9, ఆయన పేరు నేను ఎత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా, అది నా హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకల్లోనే మూయబడి ఉన్నట్లున్నది. ఇది యెర్మయా ఒక అనుభవం. నేను ఎత్తనయ్యా, నేను వాక్యం చెప్పను అనుకున్న ప్రతిసారి కూడా ఏమైందంట, హృదయంలో అగ్ని వలె మండుచు నా ఎముకలన్నీ కూడా నా ఎముకల్లో మూయబడినట్లుందంట. అది యెర్మయా ఒక అనుభవం. అది ఇట్టి అనుభవాన్ని, మండే అనుభవాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మనతో సహవాసం చేస్తే ఆరిపోయినోడు కూడా మండాలి. మనం ఎవరితో గడిపినా వాడు కూడా ఫైర్ ఫర్ గాడ్. ఒక 10 నిమిషాలు నీతో గడిపినా వాడు, ఆరిపోయిన వాడికి వచ్చినవాడు నేను చూసి రగిలించబడి ఇలా బతకాలరా, ఇలా జీవించాలరా, ఇలాగా నిలబడాలి క్రీస్తు కొరకు, దేవుని బిడ్డ అంటే ఇట్లా ఉండాలి అని వాడిని సవాల్గా తీసుకొని వాడు అక్కడి నుంచి వెళ్ళగలగ, అలాంటి లైఫ్ని మనం లీడ్ చేయగలగాలి. హల్లెలూయా, చెప్పండి. నేను మండాలి, మండాలి. ఎంతమంది మీలో ప్రభు కోసం మండలాన్ని ఆశపడతా ఉన్నారు? ఎంతమంది మండలాన్ని ఆశపడతా ఉన్నారు? హల్లెలూయా, మండుతారా? హారాన్ అనుభవంకి వస్తారా? మరి మండ ఈ హారాన్ అనుభవంలో, అనగా ఈ మండే అనుభవంలో రావాలంటే, మంట కావాలంటే నీకేం కావాలి? మంట కావాలంటే నీకు నూనె కావాలి. మంట కావాలంటే అవునా కదా, నూనె లేకుండా మండిస్తారా? ఇప్పుడు కాబట్టి గ్యాస్ స్టవ్లు వచ్చారు అనుకోండి, అది వేరే సంగతి. ఆ దినాల్లో లాంతర్లు ఉంటాయి, అంటే బుడ్డిలు ఉన్నాయి. మంట పుట్టించాలంటే ఏం కావాలి? నూనె కావాలి. ఎవరా నూనె? పరిశుద్ధాత్మదేవుడు. ఎవడు జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు సమృద్ధిగా ఉంటాడో వాడు ఎప్పుడు కూడా మండుతూనే ఉంటాడో. సో ఇఫ్ యు వాంట్ టు బి ఆన్ ఫైర్ ఫర్ గాడ్, యు మస్ట్ డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. ఆత్మదేవుడు లేకుండా నువ్వు మండలేవు. నువ్వు దేవునితో, ఆత్మదేవుతో సహవాసము చేయకుండా, పరిశుద్ధాత్మతో నడవకోకుండా, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పటికీ కూడా ఆయన పక్కన మీద జీవిస్తుంటే ఆ నూనె లేకుండా నువ్వు ఏమాత్రం కూడా మండలేవు. మండాలి అంటే యు నీడ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఏం చేయాలి? ప్రతిరోజు ఆయన మీద ఆధారపడేటువంటి అనుభవంలోకి రాగలగాలి. ఏ బిడ్డ, మండిన తర్వాత ఒక మాట చెప్పిన ముందుకెళ్దాం. మండిన తర్వాత ఆ మంటను ఆర్పివేసుకో. ఆత్మను ఆర్పకుడి అని మనం న్యూ టెస్ట్‌లో చదువుతున్నాం. అంతగా దేవుడు మండిచ్చింది నువ్వు ఆర్పుకోవడానిక, అంతగా దేవుడు రగిలించింది నువ్వు చల్లారిపోవడానిక కాదేని బిడ్డరా. ఒకవేళ మంట తక్కువైతే ఇంకొచ్చే నూనె వేస్తే త్వరగా మండుతుంది, కానీ ఆరిపోయిందని మళ్ళీ మంటించాలంటే, ఆరిపోయిన దాన్ని మళ్ళీ రగిలించాలి అంటే ఎంత టైం పడుతుంది? ఇప్పుడు పాతకాలంలో పొయ్యిలు ఉంటాయండి. ఆ పొయ్యిలో మంట తగ్గుతూ ఉండగా ఏం చేయాలి? వేరే కర్రలు కానీ కిరోసిన్ బాగా కానీ వేస్తే వెంటనే వాళ్ళ మంట ఎత్తుకుంటుంది. కానీ చల్లారిపోయి, పొయ్యి అంతా ఆరిపోయింది, నీళ్లు వదిలేసారు, బాగా చల్లారిపోయింది, దానికి మంట పుట్టించాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి కదా. ఏదో చాలామంది పొయ్యిలు చల్లారిపోయిన పొయ్యిలుగా ఉన్నాయి. మంట తక్కువైనా వెంటనే జాగ్రత్త పడాలి. చల్లారిపోయిన స్థితిలో ఉన్నావా? నేను రివైవ్ చేయడానికి బహుశా టైం పట్టచ్చేమో, బట్ ఆ స్థితికి రాకోకుండా మనం మండుతూనే ఉండాలి. ఆమేన్. చెప్పండి, నా జీవితంలో హరాన్ అనుభవంలోకి దేవుని నడిపించునుగాక. బెర్షెబా నుండి హరాన్ అనుభవము. హల్లెలూయా, నేను మండుతూ ఉంటాను. ఏమన్నా ఏదన్నా మండుతుంటే ఏమవుతుంది చెప్పండి? కొవ్వొత్తి మండుతూ ఉంటుంది. ఏమవుతుంది చెప్పండి? వెలుగుతో పాటు ఇంకో జరుగుతుంది, కరిగిస్తుంది, కాల్చేస్తుంది కదా. పొయ్యిలో కర్రలు మండుతూ ఉంటుంది అని అర్థం ఏంటి? అది వెలుగుతో పాటు, వేడితో పాటు కొన్ని వాటిని దహించేస్తూ ఉంది. ఎవరైతే మండుతూ ఉంటాడో వాని జీవితంలో ఏమైతే అశుద్ధమైనవి మలినమైతే ఉంటాయో అవన్నీ కూడా కాలిపోతాయి. When a person is on fire for God, వాడిలో ఉన్నటువంటి ఏమైనా ఉన్నప్పటికీ కూడా అది కాలక్రమేణా అవన్నీ కూడా కాల్చివేయబడతాయి.
సో హోలీ స్పిరిట్ కూడా చేసే మీ లైఫ్లో కూడా చేసే పని కూడా అలాంటిదే. నువ్వు ఎంతగా టంగ్స్లో మాట్లాడతావో, ఎంతగానో ఆత్మ మీద ఆధారపడుతుంటావో, రగిలించబడుతుంటావో, తుచ్చమైన పలికిమాలమైన నీ ప్రాచీన పురుషునికి సంబంధించిన అవన్నీ కూడా కాల్చివే జనపనార వలె కాల్చివేయబడతాయి. హల్లెలూయా. హోలీ స్పిరిట్ కెన్ డూ దట్. అనుభవము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా, ఆమేన్. దీచబడుతున్నారా? పొద్దు గుంకినందున, అంటే బెర్షెబ నుండి హారానికి వెళ్ళాడు, హారానికి చేరుకోగానే చీకటి పడింది. పొద్దు గుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. పొద్దు గుంకినప్పుడు ఆ మాట గమనించాలి. కాబట్టి పొద్దు గుంకుట అనేటువంటి ఒక అనుభవం ఏమైతే ఉందో, పొద్దు గుంకుట అంటే చీకటి పడింది అన్నమాట. బైబిల్లో చీకటి దేనికి సాదృశ్యము? బైబిల్లో చీకటి దేనికి సాదృశ్యము? శ్రమ, వేదన, ఇబ్బంది, కన్నీళ్ళు, కష్టాలకి సాదృశ్యం కదా. సో పొద్దు గుంకుట లేకపోతే చీకటి అనుభవము వేదలకు సాదృశ్యం. అందుకే 23వ కీర్తనలో దావీదు అంటాడు కదా, గాఢాంధకారపు లోయలో నేను నడిచినను, ఏ అపాయం నాకు నేను భయపడను. సో కాబట్టి మరి చీకటి అనేది శ్రమలకు కష్టాలకి సాదృశ్యంగా ఉంది. మరి యాకోబుకి ఏం కష్టాలు వచ్చినాయి? పాపం ఆయన కూడా వేదన ఉంది. ఎందుకంటే మరి తండ్రి ఇంటిని వదిలిపెట్టి వచ్చాడు. అదే చివరిసారిగా మరి లాస్ట్ మీటింగ్, ఆ తర్వాత యాకోబు వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మను చూడలే. అదే లాస్ట్ మీటింగ్ అయిపోయింది. ఎంతో ప్రేమించిన వంటి తల్లి కూడా దూరం అయిపోయింది, తండ్రి దూరం అయిపోయాడు, సొంత సహోదరుడే అతనికి దూరం అయిపోయి తన మీద పగబడతా ఉన్నాడు. అంటే తల్లి దూరం అయింది, తండ్రి దూరం అయ్యాడు, సహోదరుడు పగవాడుగా మార్చబడ్డాడు, స్వంత ఊరు వదిలిపెట్టేశాడు. ఇన్ని బాధలు అతని హృదయంలో అవన్నీ కూడా అలుముకున్నాయి. పైగా తను ఎక్కడికి వెళ్తున్నాడో ఆ ఊరి బయట ఊరు కానీ ఊరు అది, అది కూడా అన్య దేశం అది, ఆ దేశ అసలు ఎలా ఉంటారో కూడా తెలియదు, ఆ దేశంలో ఎవరు కూడా ఆయనకు పరిచయం లేదు. ఒంటరి జీవితము చీకటి ప్రయాణము చేస్తున్నాడు యాకోబు. ఆ ఒంటరి ప్రయాణంలో, ఆ ఒంటరి జీవితంలో గుండెలిండా బాధ, ఆవేదన, దుఃఖము. ఎందుకంటే ఒక్కసారిగా అయిన వాళ్ళు ఒక్కసారిగా దూరమై ఒంటరి జీవితము లీడ్ చేస్తే ఆ నరకము అంత ఇంత కాదేమి బిడ్డరా. ఆ ఇంటికి జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉన్నాయి, అమ్మ చేసిన వంట గుర్తొస్తూ ఉంది, నాన్న పలికించినటువంటి ఆప్యాయ మాటలు గుర్తొస్తూ ఉన్నాయి, అన్నతో చేసినటువంటి ఆ చిలిపి పనులు గుర్తొస్తూ ఉన్నాయి. అండ్ హీస్ రీకలెక్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. అవన్నీ కూడా అది ఆ మైండ్లో అది సుడిగుండంలా తిరుగుతూ ఉన్నాయి, మనసులు అవన్నీ కూడా ఫ్రెష్గా తిరుగుతూ ఉన్నాయి. లోపలంతా కూడా బాధ, ఒక్కడిగా మిగిలిపోయాడు. నిజంగానే ఆ పొద్దు గుంకిన వేళ యాకోబు కరెక్ట్గా మ్యాచ్ అవుతూ ఉంది. అయితే ఆ దుఃఖమంతా కూడా ఆ హృదయంలో నిండి ఉన్నప్పుడు రాత్రి చీకటి పడిపోయింది, నిద్ర వస్తూ ఉంది. నిద్ర వస్తున్నప్పుడు ఏం చేస్తాడు? నిద్ర వచ్చినప్పుడు అక్కడ ఒక రాయి ఉంది, ఆ రాయిని తీసుకొని తలగడగా చేసుకొని ఆ రాయి మీద తలబెట్టి నిద్రపోయాడు. అయితే యాకోబు తన వేదన అనుభవాన్ని ఎలా జయించాడు? యాకోబు గుండెలిండా ఆ బాధను ఎలా అధిగమించాడు? దేవుడు యాకోబు ఒక సిచ్యువేషన్ని ఎలా డీల్ చేశాడు? ఈ ఎక్స్పీరియన్స్లో మనమందరం కూడా ఏదో సందర్భంలో వస్తూనే ఉంటాం. బహుశా యాకోబుకి ఈ ప్రాబ్లం వచ్చింది, మనకి వేరే ప్రాబ్లం వస్తుంటుంది. అయితే ఒంటరి ప్రయాణములో నీ ఒక్కడగా మిగిలిపోయేటువంటి అనుభవాల్లో మరి ఎవరితో చెప్పుకోలేక ఒంటరిగా అంతర్మదనం పడుతూ ఉంటాం. అలాంటి కేసుని దేవుడు ఎలా డీల్ చేస్తాడో యాకోబు లైఫ్ నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. హల్లెలూయ. సో యాకోబుని ఎలా డీల్ చేస్తాడో మనం తెలుసుకోవాలంటే చిన్న బ్రేక్ తీసుకుందాం, త్వరగా టీ తాగేసి విల్ కమ్ బ్యాక్. హల్లెలూయ. మనం కూడా ఇదే చేస్తే దేవుడు మనలోటువంటి ఇలాంటి ఎక్స్పీరియన్స్ని దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు. ఈ బిటర్ ఎక్స్పీరియన్స్ కానీ, ఈ చీకటి అనుభవాన్ని కానీ దేవుడు తొలగించేవాడుగా ఉన్నాడు. సో 28వ అధ్యాయము 10 నుంచి 18 వచనాల్లో మరి యాకోబు ప్రయాణమై మార్గం మధ్యలో ఉన్నప్పుడు నిద్ర వచ్చింది. ఆ సమయంలో చీకటిగా ఉన్నందున ఒక రాయి తీసుకొని రాయి మీద తలపెట్టుకొని నిద్రపోతున్నాడు. దేమిట్రా, మనము బాగా గమనిస్తే ఈ ప్రొద్దు గ్రుంకుట, ఈ చీకటి అనుభవము శ్రమలకు సాదృశ్యము అని మనం నేర్చుకుందాం. అయితే ఆ శ్రమల మధ్యలో ఆ గుండె బరువెక్కింది, చాలా బాధగా ఉన్నాడు. యాకోబు చేసిన పని నీవు నేను చేస్తే ఆ అనుభవం నుంచి మనం విడిపించబడతాం. ఆమేన్. బైబిల్లో ప్రతి అనుభవము మన జీవితంతో మాట్లాడుతుంది, బైబిల్లో ప్రతి సంఘటన మన జీవితంతో మాట్లాడుతుంది. యాకోబు రాయి తీసుకొని రాయి మీద తల పెట్టినట్టుగా
ఆ రాయి దేనికి సాదృశ్యము? ఇంతకీ ఆ రాయి ఏంటి? ఆ రాయి ఏంటో కాదు, ఆ రాయి క్రీస్తే. హల్లెలూయ. ఆ బండ క్రీస్తే అని కొత్త నిబంధనలో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఆ రాయి ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి క్రీస్తే. హల్లెలూయ. ఆ రాయి మీద ఎప్పుడైతే తన తలను ఆనించాడో, చెప్పండి తలలో ఏముంటాయి? తలలో ఏముంటాయి చెప్పండి? ఆలోచనలు ఉంటాయి. తలలో ఏముంటాయి? చింత ఉంటుంది. తలలో ఏముంటుంది? అనేకటువంటి బాధలు ఉంటాయి. మనసంతా ఖరాబ్ అయింటుంది. చెడిపోయేటువంటి మన మనసుని క్రీస్తు మీద ఆనించగలిగితే చక్కగా మంచిగా నిద్రపోతావు, మంచి విశ్రాంతి లభిస్తుంది. హల్లెలూయ. ఆ బండ ఎవరు? క్రీస్తే. మత్తయి సువార్త 20:42 రాయబడింది ఏమని? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి. ఏది నిషేధించిన రాయి? యేసుక్రీస్తు ప్రభు వారే. ఆయన నిషేధించారు. ఎవరినైతే ప్రజలు నిషేధించారో ఆ వ్యక్తే చివరికి మూలరాయి అయిపోయాడు. హల్లెలూయ. ఎఫెసి 2:20 రాయబడింది కదా ఏమని? అపోస్తులు ప్రవక్తులు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అని రాయబడింది. సో క్రైస్ట్ ఈజ్ ఏ కార్నర్ స్టోన్, ఆయన మూలరాయి ఉన్నాడు. మొదటి పేతురు 2:6 చూసినట్లయితే అక్కడ కూడా ఈ యొక్క మాట రాయబడింది ఏమని? మూలరాత్రి సీయంలో స్థాపించుచున్నాను అని రాయబడింది. సో ఆ రాయి ఎవరో కాదు, క్రీస్తే. దేనికి సూత్రం? నీ కూడా యాకోబు లాంటి అనుభవంలో వెళ్తున్నావా? నీ కూడా చింతలు, ఆలోచనలు, ఇబ్బందులు నీకు ఎదుర్కొంటున్నావా? నువ్వు చేసేటువంటి పని ఏమంటే ఆ చింతల మధ్య నీవు క్రీస్తుటువంటి ఒక రాయి మీద నీ శిరస్సును ఆనించి, అనగా నీ ఆలోచనలు తలంపులన్నీ కూడా క్రీస్తు మీదకు వేసి నువ్వు విశ్రమించినట్లయితే ఆ రాత్రి చక్కగా నిద్రపోతావు. హల్లెలూయ. ఆ బండ ఇప్పటికీ అందుబాటులో ఉంది. యాకోబు ఆ చింతలో ఉన్నప్పుడు నిద్ర వస్తూ ఉంది, అందుబాటులోనే రాయి ఉంది. ఈ రాయి ఎల్లవేళ్ళ 24 గంటలు అని, నెలకు 30 రోజులు, సంవత్సరానికి 365 రోజులు ఈ రాయి ఎప్పుడు నీ పక్కనే ఉంటుంది. నువ్వు చేసిన నెలలో కూడా ఆ రాయి తీసుకొని నీ తల దాని మీద ఆనిస్తే చాలు, నీ చేతులన్నీ తొలగిపోతాయి. యేసు మీద ఆనుకుంటే, యేసు మీద నువ్వు ధ్యానిస్తే, యేసుని నువ్వు తలపోస్తే నీ దుఃఖములన్నీ కూడా సమాప్తం అయిపోతాయి. హల్లెలూయ. ఆయన తలంచితీమా, ఆయనకి పాటలు పాడుతీమా, ఆరాధన చేస్తేమా, నీ చేతులన్నీ ఆవిరైపోతాయి. హల్లెలూయ. పౌలు చెరసాలలో బంధించబడి ఎవరిని చావిడి కట్టేసి వీపంద బాధేశ్వరు రక్తసిక్తులు అయ్యారు. అలాంటి వాళ్ళని తీసుకుని జైల్లో పెడితే రాత్రి వాళ్ళకి నొప్పులు గుర్తొస్తున్నాయి, అవమానాలు గుర్తొస్తున్నాయి. వాళ్ళు చేసిన పని ఒకటే ఏంటంటే ఆ చెరసాల్లో వాళ్ళు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే దేవుని స్తుతించారో, ఆ రాయి మీద ఎప్పుడైతే ఆనుకున్నారో, ఆ చెరసాల పునాది రాయి కదిలిపోయింది. ఆమెన్. సో ఆ డీప్ ట్రబుల్స్లో మనం చేస్తున్నామంటే వి నీడ్ టు లీన్ ఆన్ గాడ్. హల్లెలూయ. చెప్పండి, చీకటి సమయంలో, ప్రొద్దుగుంకు సమయంలో ఎవరి మీద ఆధారపడాలి? చెప్పండి, ఎవరి మీద ఆధారపడాలి? ఎస్. ఎంఐ మార్గం గురించి ఇందాక చెప్తున్నాం కదా, ఇందాక ఆ ఇద్దరు కూడా ప్రొద్దుగుంకు వేళలో నడుచుకుంటూ వెళ్తున్నారు ఎంఐ మార్గంలో. దేనికి సూత్రం? యేసు వాళ్ళతోనే ఉన్నారు. యేసుతో మాట్లాడుతుండగా ఆ చీకటి అనుభవం తొలగిపోయింది, వారిలో అరుణోదయం అనేది మొదలైంది. హల్లెలూయ. ద సేమ్ వే దేని మీద రా 2 Samuel 11 మీరు గమనిస్తే ఏమండి, దావీదు గురించి అక్కడ రాయబడింది. 2 Samuel 11:2-4 దావీదు బెత్షెబాతో పాపం చేస్తారు. మీకు అంతా తెలుసు కదా కథ. ఇంతకీ పడిపోవడానికి గల కారణం ఏంటి? ఆ మాట చూద్దాం. 2 Samuel 11:2-4 అక్కడ ఒక కీ రాయబడింది. దావీదు ఒక పని చేయలేకపోయాడు, అందుకే ఆ శోధలో పడ్డాడు. 2 Samuel 11:2-4 ఎవరు చదువుతారా ఆ వాక్య భాగాన్ని? ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పైనుండు చూచుచుండగా చాలు. దావీదుతో పాపం చేశాడు కదా, ఎందుకు పాపం చేశాడు ఒక తలం చెబుతున్నా. ప్రొద్దుగుంకు వేళ దేనికి సాదృశ్యము? శ్రమ, శోధన, ఇబ్బంది, చీకటి కదా, ఇవన్నీ కూడా దానికి సాదృశ్యం. మళ్ళీ పొద్దుగుంకు వేళ దేవుని మీద ఆధారపడితే ధైర్యం వస్తుంది. పొద్దుగుంకు వేళ దావీదు దేవుని మీద ఆధారపడుతున్నాడా? లేదు. పొద్దుగుంకు వేళ పడక మీద నుంచి లేచి మిద్ద మీదకి ఎక్కి తల పైకెత్తాల్సిన వాడు తల దించి కిందకు చూసినాడు, అక్కడ పడిపోయాడు.
ట్రబుల్స్లో, వేదల్లో, ఇబ్బందుల్లో, టెంప్టేషన్స్లో ఇఫ్ యు డోంట్ రిలై ఆన్ క్రైస్ట్, వాటి పరిస్థితుల మధ్య నువ్వు క్రీస్తు మీద ఆధారపడకపోతే నువ్వు సొంతలో పడిపోతావు. దావీదు చేసిన పని అదే. అరే పొద్దుగుంకు వేళ ఈ టైంలో నేను లేచి నేను పైకి ఎత్తాల్సిన బదులు నేను కింద చూసానేంటి, ఆ వీకెస్ట్ పాయింట్లో ఐ మస్ట్ లుక్ టు ద క్రాస్. ఆ వీకెస్ట్ మూమెంట్లో నేను క్రీస్తుని మీద ఫోకస్ చేయగలగాలి, నేను ప్రభు మీద ఆధారపడగలగాలి, లార్డ్ హెల్ప్ మీ అని నేను దేవుని ఆశ్రయించగలగాలి, పరిశుద్ధాత్మ ఏమైనా సహాయం చేయండి అని దేవుని యొక్క సహాయము కోరి ఆ రాయి మీద ఆధారపడితే అలాంటి పరిస్థితులను పడిపోకుండా నువ్వు నిలబడి ముందుకు సాగుతావు. ఎంఐ మార్గంలో సాయంకాలం వాళ్ళు ఇద్దరు వెళ్తూ యేసు వాళ్ళతో ఉన్నారు కాబట్టి ఆ చీకటిని జయించగలిగారు, వాళ్ళ హృదయాల్లో అరుణోదయం వెలిసింది. కానీ దావీదు పొద్దుకుంకు వేళ దేని మీద ఆధారపడకుండా స్వతహాగా నిలబడ్డాడు, ఏమీ కాదనుకున్నాడు, అంతే కింది చూశాడు, బెసబా కనపడింది, పడిపోయాడు. ప్రభు చెప్పిన మాట మీ జ్ఞాపకం ముందా, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అంటే ఏంటి శోధన అంటే ఏంది, ఆ చీకటి అనుభవంలో మీరు పడిపోకుండా అట్లాంటి వీక్ మూమెంట్స్ వచ్చినప్పుడు, టెంప్టేషన్స్ వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలి, మీరు ప్రార్థన చేయగలగాలి. ఈరోజు చాలామంది టెంప్ట్ అవుతుంటే ప్రార్థన మాత్రం చేయరు. వాళ్ళకి అనిపిస్తుంది నేను పడిపోతానేమో, వాళ్ళకి అనిపిస్తుంది నేను జారుతానేమో, జారిపోతానేమో, దిగజారిపోతానేమో, ఆ మూమెంట్స్, ఆ సెన్సెస్ అని వాళ్ళకి అర్థమైనప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా దేవుని హెల్ప్ అడగరు. దే ట్రై టు స్టాండ్ ఆన్ దర్ ఓన్ స్ట్రెంగ్, ఫలితంగా ఏమవుతుంటే వాళ్ళు పతనం అవుతూ ఉంటారు. హల్లెలూయ. దేనికి సూత్రం, యాకోబు ఆ పొద్దు గుంకు వేళ రాయిని తలగడగా చేసుకుని నిద్రపోయాడు, చక్కగా నిద్రపోయాడు. క్రీస్తు అనే రాయి మనకి ఎప్పుడు అందుబాటులో ఉంది. హల్లెలూయ. నువ్వు అనుకున్నావు ఈ శోధన గుండా వెళ్తే నువ్వు ఒక్కడే వెళ్తున్నావు అనుకుంటు, కాదు, ఆ రాయి నీ పక్కనే ఉంది. ఈ రాయి పొద్దు గుంకు వేళ కూడా యాకో పక్కనే రాయి ఉంది, చేయబెట్టాడు తీసుకున్న రాయి. ఈ రాయి వెలుగులో కాదు, నీతో పాటు చీకట్లో కూడా ఉంటుంది, లోయల్లో ఉంటుంది, ఎత్తుల్లో ఉంటుంది. ఎలాంటి పరిస్థితి గుండా వెళ్ళినా కూడా ఈ క్రీస్తు అనే రాయి ఎప్పుడు కూడా నీ పక్కనే ఉంటుంది. అన్లెస్ అంటిల్ నువ్వు చేయబెట్టి దాన్ని తీసుకునేంత వరకు ఆ రాయి నీకు ఏ విధంగా సహాయకరంగా ఉండదు. ఇమ్మానుయేల్ దేవుడు అని మనతోనే ఉన్నాడు ఆయన, సదామీతోనే మనతో ఉండే దేవుడు ఆయన. ఆయన మనతో ఉన్నప్పటికి కూడా ఒకసారి ఆయన హెల్ప్ చేయకపోవచ్చు. ఎందుకంటే మనతో ఉన్నా ఆయన హెల్ప్ అని మనం అడగం కదా. మనతో ఉన్నా కూడా గాడ్ హెల్ప్ మీ, జీసస్ హెల్ప్ మీ, ఈ వీక్ ఏరియాస్లో నాకు సహాయం చేయని అని అడగకపోవడం వల్ల ఆయన మనకి ఏ సహాయం చేయలేకపోతున్నాడు. ఈ రాయి మన పక్కనే ఉందని వెళ్ళారా. హల్లెలూయ. అప్పుల్లో ఉన్నవా, కన్నీళ్ళ మధ్యలో ఉన్నవా, ఇబ్బందుల మధ్య ఉన్నవా, ఈ స్టోన్ నీకు నీకున్న చింత యావత్తు తొలగించేసి నీకు మంచి నెమ్మది విశ్రాంతి ఇవ్వగలదు. హల్లెలూయ. ప్రైజ్ ద లార్డ్. రైట్. సో రాయిని తలగడగా చేసుకుని నిద్రపోయాడు. మీకు తెలుసా, క్రీస్తు ఉంటే గట్టి రాయి కూడా ఏమండి మెత్తటి దిండుగా మారిపోతుంది. హల్లెలూయ. వెన్ క్రైస్ట్ ఈజ్ విత్ యూ, యు విల్ బి కంఫర్టబుల్ విత్ ఎనీథింగ్. దేనితో దేనికైనా ఈజీగా అడ్జస్ట్ చేయబోతావు. ఏదైనా కూడా నీకు అలాగా అన్నీ కూడా నీకు అనుకూలంగా మార్చబడతాయి. మామూలుగా రాయి మీద తలబెట్టి నిద్రపోతావా, దిండు కాస్త గట్టిగా ఉంటే నిద్ర దిండు మార్చేసే నాకు దిండు వద్దంటావు. కానీ రాయి మీద తలబెట్టి నిద్రపోయాడు అట్లంటే క్రీస్తు ఇచ్చే నెమ్మది, క్రీస్తు ఇస్తే విశ్రాంతి ఏంటో తెలుసా, ఎలాంటిదో తెలుసా, నీ పరిస్థితులు ఎంత గట్టిగా అయినా నిద్రపోతావు. క్రీస్తు ఇచ్చే విశ్రాంతి నెమ్మది ఎంత గొప్పది తెలుసా, ఎంత కఠినమైనవైనా, ఎంతగా ఇబ్బంది పెట్టే శ్రమలైనా, ఎంతగైనా సరే వాటి మధ్య నువ్వు చక్కగా నిద్రపోగలుగుతావు. క్రీస్తు మీద ఆధారపడినోడు శ్రమంలో కూడా నిద్రపోతాడు. ఇంకో మాట చెప్పనా, దేని మీద పూర్తిగా భరోసా వేసి నిలబడితే, దానియేలు సింహాల గుహలోకి వేస్తే ఏమండి, దానియేలు చక్కగా పాటలు పాడుతూ ఉన్నాడు. దానియేలు భయపడలేదు, ఎందుకంటే దానియేలుకు తెలుసు దేవుడు నాతో ఉన్నాడని. అందుకే ప్రజలు అనుకున్నారు దానియేలు సింహాలకు వేస్తే దానియేలు సింహం బొజ్జలోకి వెళ్తాడని. వాళ్ళు ఆశ్చర్యపోయిన సంగతి ఏమంటే, దానియేలు సింహం బొజ్జలో పోలే, సింహం బొజ్జ మీద పడుకుని నిద్రపోతూ ఉన్నాడు. కడుపులో పోవలసినోడు కడుపు మీద పడుకుని నిద్రపోతూ ఉన్నాడు. ఏది మింగుతుంది అనుకుంటున్నాడో, జనాలు అనుకున్నారో, అది మింగలేదు కదా, దాన్నే పరుపుగా చేసుకొని, దాన్నే దిండుగా చేసుకో, దాన్నే సింహము గోలు నిద్రపోయాడు. ఎంత నిద్రపోయాడు తెలుసా, పైన రాజు పిలిచినందుకు దాన్ని లేవలే. ఇఫ్ యు ట్రస్ట్ గాడ్, దేవుని మీద ఆధారపడితే, దేని మీద నీకు పూర్తి భరోసా, ఎట్టి పర్సన్స్ అయినా దేవుడు విడిపించగలుగుతాడు అని నమ్మగలిగితే, అట్టి నమ్మకమైన వాడు ఏం చేస్తా తెలుసా, ఎలాంటి
మనల్ని చీల్చి చెండాలకునేటువంటి ఎలాంటి సింహాలైనా సరే వాటి మీద పడుకుంటాము, దాన్ని తొక్కి మనం ముందుకు సాగుతాము. ఇవన్నీ కూడా గర్జించు సింహాలే. అప్పులు, రోగాలు, వేదలు, అవమానాలు, నిందలు, ఇవన్నీ కూడా మనల్ని తన గాండ్రింపు చేత మనల్ని మింగడానికి ప్రయత్నించే సింహాలు తప్పనిచ్చి అవి ఏం కూడా చేయలేవు. దేని బిడ్డారా, ఇఫ్ యు రియలీ ట్రస్ట్ గాడ్, ఆ సింహాల మీద మనం పడుకుంటాం. దేని బిడ్డారా, సింహాల గురించి మనం బెంబెలెత్తాం, దిగులు చెందాం, లేకపోతే మనం భయపడిపోం. వి విల్ స్లీప్, మనము సింహాలనే పిల్లోగా చేసుకొని మనం పడుకుంటాం. ఒక వ్యక్తి అలా ఉన్నాడంటే అర్థం ఏమంటే కంప్లీట్ భరోసా ప్రభు మీద ఉంచుతున్నాడు అని. కొంత ఉంటారనమాట చీమ గుట్టిన అనుకున్న మిగినంత ఫీలింగ్ ఉంటుంది అన్నమాట. చీమ గుట్టిన అనుకున్న మింగేస్తుందేమో, లేకపోతే చిన్న దోమ గుట్టిన, లేకపోతే ఏదో పెద్ద సమస్య అయిపో, వాళ్ళు చిన్న ఇష్యూకి కూడా ఫ్రీక్ అవుతుంటారు. అఫ్కోర్స్ మానవుడు నా ఇజం ఏమంటే సమస్య రాగానే ఫ్రీక్ అవుతుంటారు, లేకపోతే వాళ్ళు వణికిపోతుంటారు, భయపడుతుంటారు, ఆందోళన చెందుతారు. ఇది కామన్ నేచర్. కానీ అటు వ్యక్తి క్రీస్తులో ఉన్నప్పుడు ఆ వ్యక్తి క్రీస్తు మీద ఏ మేరకు ఆధారపడ్డాడు అనే విషయము అతను శ్రమలో పడ్డాక అర్థమవుతుంది. శ్రమలో ఉన్నటువంటి వ్యక్తి ఒక మాటలు పరీక్షించండి, అతడు దేని మీద ఏ మేరకు ఆధారపడ్డాడో అర్థమవుతుంది. కష్టాల్లో ఉన్న వ్యక్తితో ఒక 10 నిమిషాలు మాట్లాడండి, ఆ వ్యక్తి నిజంగా దేని మీద ఎంత మేరకు ఆధారపడ్డాడో తెలిసిపోతుంది. ఎవరున్నారక్క, ఎవరు లేరక్క, ఎవరున్నారు పాస్టర్ గారు, నా ప్రపంచంలో నాకు ఎవరు అవసరంలే, నాకు ఈ మనుషులు వద్దు, నాకు ఎవరు వద్దు, ఇలాంటి ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు దేని మీద ఆధారపడలేదని అంటారు. కానీ నలిగిపోతున్న ఇబ్బందుల్లో ఉన్నా కూడా నేను నమ్ముతున్నా, ఈ పరిస్థితులు నేను బయటకు వస్తున్నాను అని ఏడవక, ముఖంలో చిరునవ్వు చెదరక, అదే దృఢ సంకల్పము, విశ్వాసము, నమ్మకముతో మనల్ని ఆదరించే వచ్చిన వాళ్ళనే ఆదరిస్తున్నాము అంటే దాన్ని బట్టి నువ్వు క్రీస్తు మీద ఆధారపడుతున్నావు అని అర్థం. హల్లెలూయ. కొందరు ఏడుస్తూ ఉంటారు, అయినా నాకు దేవుడు తోడుగా ఉన్నాడక్క అంటారు. తోడున్నప్పుడు ఇంక ఏడుపు ఎందుకు? ఐ జస్ట్ జోకింగ్. దేవుడు తోడు, నాకు తెలుసు నా ప్రభు నాతోనే ఉంటాడు. ఆ విషయాన్ని బాధతో చెప్తూ ఉంటారు. నిజంగా నమ్ముతుంటే యు నీడ్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫెయిత్. ఏమని ఆ ముగ్గురు యవనస్తులు అగ్నిగుండంలో కేస్తామని రాజు చెప్పినా, రాజా మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఆయనను కూడా రక్షించలేకపోయినా కూడా మేమాత మొక్కము, మా దేవుడు రక్షించడానికి సమర్థుడు అని ఏడ్చుకుని చెప్పారా? రాజుతో ధైర్యంగా చెప్పారా? ఒకసారి మన కన్ఫెషన్స్ ఎలా ఉంటాయి అంటే ఏడుపుతూ ఉంటాయి. దేవా నువ్వు చెప్పావయ్యా, నువ్వు స్వస్థపరచవయ్యా, నువ్వు చెప్పావయ్యా, నేను బాగున్నానయ్యా, నువ్వు చెప్పావయ్యా. ఏడుపు ఎందుకు? నువ్వు కన్ఫే చేస్తున్నావు కానీ నీ ఎమోషన్స్ డిఫరెంట్గా ఉన్నాయి. బైబిల్లో కన్ఫే చేసిన వాళ్ళ జీవితాలని, వాళ్ళ కన్ఫెషన్ని, వాళ్ళ యొక్క రియాక్షన్ని కంపేర్ చేసి చూడండి. ఎవరైతే కన్ఫే చేస్తారో వాళ్ళ కన్ఫెషన్స్, వాళ్ళ ఎమోషన్ కరెక్ట్గా మ్యాచ్ అయినాయి. హల్లెలూయ. ఇబ్బందులు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు నీ యొక్క ఫెయిత్ని నువ్వు ప్రజెంట్ చేయగలిగాలి. ఏమని? ప్రభు నాతోనే ఉన్నాడు అని. హల్లెలూయ, హల్లెలూయ. కాబట్టి పొద్దు గుంకు సమయంలో ఎవరి మీద ఆధారపడాలి? పరిచర్లో కూడా మేము కూడా చేసే పని కూడా అదే. ఏలియా మనలాంటి స్వభావం గలవాడే అని యాకోబు రాసిపత్రిలో రాయబడింది. కాబట్టి ప్రీచర్స్ కూడా సూపర్ న్యాచురల్ ఏంజిల్స్ కాదు, మేము కూడా మీ వంటి వారమే. ఈవెన్ వీ గో త్రూ సర్టన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, రకరకాల విధమైనటువంటి శ్రమల గుండా మేము కూడా మీ వల్లే మేము వెళ్తున్నప్పుడు మేము కూడా ఏం చేస్తామంటే మేము చేసే పని కూడా ఇదే. ఆ క్రీస్తు అటువంటి బండ మీద విశ్రమించిన ఎన్నో ఆలోచనలు తిరుగుతుంటాయి. ఎన్నో, ఒకటి సమస్య తిరిగిపోతే ఇంకోటి సమస్య, ఇంకోటి తిరిగిపోతే ఇంకో సమస్య, అది తిరిగిపో లోపల ఇంకో సమస్య, ఇది తిరిగిపో లోపల. ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటేనే తల బాధకొని తల గోడ వేసి కొట్టుకుంటాం, ఎట్ట చేయలరా మీతో అని. అలాంటి సంఘంలో ఇంతమంది బిడ్డలు ఉన్నప్పుడు ఒకరికొక సమస్య ఉంటుంది. అండ్ అయినప్పుడు కూడా మనం ముందుకు సాగగలుగుతున్నామంటే ఒకటే, క్రీస్తు అటువంటి రాయి మీద మేము విశ్రమించగలుగుతున్నాం. ఆ క్రీస్తు ఇచ్చినటువంటి నెమ్మది సమాధానంతోనే ముందుకు వెళ్ళగలుగుతూ ఉన్నాం. హల్లెలూయ. మాకు లేవా ఉన్నాయి, కానీ మేము బాధలో ఉంటూ కూడా ఉన్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి బాధపడకండి అని చెప్పగలుగుతూ ఉన్నాం. మేము ఆ శ్రమల గుండా వెళ్తూ ఉన్నప్పుడు కూడా శ్రమల్లో ధైర్యంగా ఉండండి అని చెప్పగలుగుతున్నాం. వై? ఆ క్రీస్తు మీద, రాయి మీద ఆనుకునేటువంటి ఆ ధైర్యమును బట్టి చెప్పగలుగుతూ ఉన్నాం. ఆమేన్. పలు చెప్పండి, క్రీస్తున్న రాయి ఎప్పుడు నీతోనే ఉంటుంది. ఇబ్బంది వచ్చిందా పండుకో, లేచి ఏం చేస్తావు నువ్వు? కొంత శ్రమ రాగానే రాయేసి పడుకోరు, రాయేసి తల బాతుకుంటారు అనమాట, గోడ తల బాతుకుంటారు. ఎందుకు దేవాలను సృష్టించావయ్యా, ఎందుకు దేవా నాకు ఈ కష్టాలు అయ్యా అని రాయి తీసుకుని బాధగొట్టుంటారు. నీకు వచ్చింది తెలుసా, ఫుల్ డిప్రెషన్స్, బాధలో ఇబ్బందులు ఉన్నప్పుడు మంచిగా నిద్రపోతే అన్నీ సెట్ అయిపోతాయి. ఎందుకంటే ఆ వీక్ మూమెంట్లోనే
చాలా రాంగ్ డిసిషన్లు తీసుకుంటాం, ఆ వీక్ మూమెంట్లోనే ఏవి చేయకూడదు అవన్నీ చేసేస్తుంటాం, అది సమస్య కంటే పెద్ద డ్యామేజ్ తీసుకొస్తుంది. కాబట్టి ఎక్కువగా ఫ్రస్ట్రేషన్లోను, ఎక్కువ బాధల్లోనూ, ఎక్కువగా ఆవేశంలో ఉన్నప్పుడు ఎవరిని నీ చేయకు మించినట్టుగా నీకు అర్థమవుతుంది లిమిట్స్ దాటుతున్నానేమో అని, అలాంటి టైంలో నువ్వు ఏం చేయాలి అట్లా అంటే రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసుకొని బెడ్షీట్ కప్పుకొని మంచిగా హ్యాపీగా ఒక నిద్ర కొట్టేసి నీ ఎమోషన్స్ అన్నీ ఒక్కసారిగా దిగొచ్చి కామ్ అయిన తర్వాత అప్పుడు నువ్వు ఏమి చేయాలో నీకు అర్థమవుతుంది. కానీ ఆ టైంలో ఊరికి నోరు బారేసుకుంటే ఉన్న ప్రాబ్లంకి ఇంకొక ప్రాబ్లం జాయిన్ అవుతుంది. ఆ టైంలో తొందరపడి నిర్ణయం తీసుకున్నా, తొందరపడి ఏమైనా చేసుకున్నా, తొందరపడి ఏమైనా పగలు కొట్టినా ఏమండి డ్యామేజ్కి డబుల్ డ్యామేజ్ అవుతుంది. సో అందుకే ఒక బెస్ట్ సొల్యూషన్ ఏమంటే అలాంటి బాధల్లో ఉన్నప్పుడు యాకోబు వాళ్ళు ఏం చేయాలి, ఒక మంచి నిద్ర కొట్టే అయిపోతుంది. ప్రార్థన చేయబాకండి, ప్రార్థన పోయారనుకో ఇంకా దేవుని సాగొడతారు మీరు. ఏంది దేవా ఉన్నావా, కొంత చూడండి ఆ ఆవేశంలో గబగబా రూమ్లోకి వెళ్ళి అసలు ఉన్నావా, అసలు నీ ఉన్నావా, ఉంటే ఏమైపోయినావు అనే టైప్లో, ఇదేనా నువ్వు నా చేసేది, ఇంత నమ్ముకున్నా, ఇంత ఆరాధన చేస్తా ఉన్నా, ఇంతగా సమర్పించుకున్నా, ఏది నా జీవితంలో నువ్వు ఇలా ఇదే చేసేది, నువ్వు ఏం అన్యాయం ఇది, ఇలాగా దేవుని మీద ఇలాంటి ఒక అస్త్రాలు సంధిస్తుంటాం, చాలా డేంజర్. దేవుడు మహా గొప్పవాడు, అన్ని మాట్లాడినా కూడా తట్టుకొని మనకు క్షమిస్తున్నాడు. కాబట్టి ఫుల్ ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు బెటర్ నా సలహా ఏంటంటే ప్రార్థనకి వెళ్ళాలి, కానీ దానికంటే ముందుగా ఒక నిద్ర కొట్టి వెళ్ళిపోండి, అన్నీ సెట్ అయిపోతాయి. హల్లెలూయా, అర్థమైందా? లేకుంటే ఎదుటోడు ఎలాంటోడు తెలీదు, నోరు వారేసుకుంటాం అప్పుడప్పుడు చేసుకుంటాం. లేదా కనపడిందా, అది టీవీ కావచ్చు, రిమోట్ కావచ్చు, ప్లేట్ కావచ్చు, తట్ట కావచ్చు, తప్పేలా కావచ్చు, వేసి కిందికి వేసేయడమే అయిపోయింది. ఏమైపోయింది డ్యామేజ్, ఆల్రెడీ ఒక డ్యామేజ్ అయింది, దానికి ఇంకొక డ్యామేజ్ కాదు. ఎందుకు ఈసారి అలాంటి పరిస్థితి వస్తే రూమ్కి వెళ్ళి వాకిలు వేసుకుని అడిగెళ్తున్నావు, ఒక నిద్ర కొట్టొచ్చేస్తున్నావు, ఒక నిమిషం వేరే వాళ్ళకి పిచ్చి పడుతుంది, ఇంతగా జరుగుతున్న నిద్ర ఎట్లా వస్తుందిరా నీకు, అదే కావాలి ఇప్పుడు నాకు, నిద్ర కొడితే కానీ సెట్ గాను, రూమ్లోకి వెళ్ళి ఒక నిద్ర కొట్టేయండి అని అయిపోతుంది. హల్లెలూయా. నా యాకోబు నిద్రపోతున్నాడు కదా, నిద్రపోతున్నప్పుడు ఒక దర్శనం వచ్చింది. నిద్రపోతున్నప్పుడు నిద్రలో యా డీల్ చేస్తున్నాడు, మీకు గుర్తుందా 127వ కీర్తనలో, తన ప్రియులు నిద్రించుచుండగా, తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు మౌనంగా చూస్తూ కూర్చున్నాడు, అవునా, ఆయన వారికి ఇచ్చి చూడున్నాడు. తన భక్తులు నిద్రపోతున్నప్పుడు దేవుడు నిద్రలో కూడా వాళ్ళు డీల్ చేస్తున్నాడు. అర్థమవుతుందా, మనల్ని కాయవాడు కొనుకాడు నిద్రపోడు, మన నిద్రపోతామో కానీ ప్రభు నిద్రపోతాడా, అస్సలు నిద్రపోడు. అందుకే యాకోబు నిద్రలో ఉన్నప్పుడు యాకోబు ఒక ప్రాబ్లమ్ని దేవుడు నిద్రలో డీల్ చేస్తున్నాడు. అర్థమైందా, మెలకువ ఉన్నప్పుడు ఈ దేవుడు యాకోబుతో మాట్లాడలే, నిద్రలో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మీకు అనుభవం ఉందో తెలియదు కానీ నిద్రలో దేవుడు చాలాసార్లు మనం డీల్ చేస్తూ ఉంటాడు, నిద్రలో చాలా వరకు మార్పులు జరుగుతూ ఉంటాయి, ఈవెన్ డీప్ స్లీప్లో కూడా దేవుడు కొన్ని కారణాలు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఆదాము నిద్రపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, జోలబాట పడుతున్నాడా. ఆదాము నిద్రస్థితిలో ఉన్నప్పుడు అద్భుతమైన సృష్టిని చేశాడు, సృష్టిని చేసి ఆదాము కళ్ళు తెరిచే లోపల బ్యూటిఫుల్ క్రియేషన్ తల ముందు నిలబడింది. ద సేమ్ వే వెన్ యూ స్లీప్, స్లీప్ అనేది ఒక ఆర్డినరీ థింగ్ కాదు, నిద్ర అనేది కేవలము నీ దేహానికి విశ్రాంతి కొరకు మాత్రమే కాదు, ఆ నిద్రలో కూడా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. యాక విషయంలో అలాగే జరిగింది, నిద్రపోతాడు, నిద్రపోయాడు, నిద్రపోతే ఒక కళ కన్నాడు. ఏంట కళ, ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. హల్లెలూయా. ఏం కనపడింది కళలో, ఏపుగా ఒక పెద్ద నిచ్చెన కనపడింది, ఆకాశము భూమికి మధ్యలో నిలబడింది, దాని యొక్క కొన అంటే ఆకాశం అంటుతుంది, అంత పెద్ద నిచ్చెన యాకోబుకి కళ్ళలో కనిపించింది. ఆ నిచ్చెన మీద ఏంటంట, దేవదూతలు అంట ఎక్కి దిగుతూ ఉన్నారు. ఈ కళను యాకోబు చూస్తున్నాడు. ఈ నిచ్చెన ఏంటో కాదు, ఈ నిచ్చెన మన యేసుక్రీస్తు ప్రభు వారే. హల్లెలూయా. అసలు యేసయ్యని న్యూ టెస్ట్‌లో కనగొంటే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా, యేసయ్యని న్యూ టెస్ట్‌లో కనిపించే యేసయ్యను పాత్రి బంధంలో మనం కనుగొనగలిగితే, పాత్రి బంధం ఉపమానంలో, పాత్రి బంధం వంటి ఒక పదార్థంలో, వస్తువులో, రంగులో యేసును వెతికితే కలిగేటువంటి ఆనందం అంతా ఇంత కాదు. ఆ నిచ్చెన ఏంటో కాదు, ఆ నిచ్చెన యేసుప్రభు వారే. పాస్టర్ గారు నిచ్చెన యేసుప్రభు ఏంటండి, రాయన్నారు బాగానే ఉంది, నిచ్చెన కూడా యేసుప్రభు వారేనా? ఎస్. యోహాన్ సువార్త మొదటి అధ్యాయము 51వ వచనం లేఖనానికి లేఖనమే జవాబిస్తుంది.
యోహాను సువార్త మొదటి అధ్యాయము 51వ వచనం. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుషు కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవదూతలు ఏం చేస్తారట? ఆకాశం తెరవబడుతుందంట, దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారంట. ఇంతకీ యాకోబు దర్శనంలో జరుగుతుంది, అక్కడ కూడా దేవదూతలు ఎక్కువ దిగుతున్నారు. అక్కడ యేసు కనిపించలా, ఎందుకు కనిపించలా? అని ఇచ్చిన యేసు కాబట్టి. ఇక్కడ యోహాను సువార్తలో దేవతలు ఎక్కువ దిగుతున్నారు, ఇక్కడ నిచ్చెన కనిపించట్లేదు. అక్కడేమో యేసు కనిపించట్లే, ఇక్కడేమో నిచ్చెన కనిపించట్లే. ఎందుకంటే ఆ నిచ్చెన యేసు కాబట్టి. హల్లెలూయా. సో ఆ లాడర్ ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారే. హల్లెలూయా. నా సర్దిగా మాట్లాడాలి. దేవతలు ఎక్కువ దిగుతున్నారట. మీకు ఒక చిన్న కంపారిజన్ చేయబోతున్నాను. బాబెలు గోపురపు అనుభవాన్ని ఈ నిచ్చెన అనుభవాన్ని పక్కన పక్కన పెడితే, బాబెలు గోపురపు అనుభవం ఏంటి? మానవుడు దేవుని చేరుకునే ప్రయత్నం, మానవ ప్రయత్నము అది. ఈ యాకోబు నిచ్చెన అనుభవం ఏంటి? దేవుడే మానవుని చేరుకునే ప్రయత్నం ఇది. బాబెలు అనుభవము ఇట్స్ ఎ మ్యాన్స్ మెథడ్ ఆఫ్ రీచింగ్ గాడ్. ఇక్కడ లాడర్ అనుభవం ఏమంటే ఇట్స్ ఎ గాడ్స్ మెథడ్ ఆఫ్ రీచింగ్ టు మ్యాన్. మానవుడు దేవుని చేరుకోలేడు అసలుకు. అందుకే దేవుడే మానవుణ్ణి వద్దకు దిగి వస్తున్నాడు. అందుకు ఒక నిచ్చెన కనపడతా ఉంది. దేనికి సూత్రం? మనము ఏమని ఒక పాట పడుతుంటాం, అదే వెతకి రాలేనని. ఏ పాట అది? మనము వెతకీరా నాకోసం వచ్చావయ్యా. మనము వెతుకుతూ పోతే మనసుకు మన దేవుని కనుగొనలేము. ఈరోజు చాలామంది వాళ్ళ సొంత మార్గంలో దేవుని చేరుకునే ప్రయత్నం చేస్తారు. అంటే బాబెలు కడుతున్నారు. బాబెలు కడితే దేవుని చేరుకుంటారా? దే ఫాలోయింగ్ దర్ ఓన్ మెథడ్స్ అండ్ ప్రిన్సిపుల్స్. ఏదో కొత్త సిస్టమ్ స్టార్ట్ చేస్తారు, కొత్త సిద్ధాంతం కనిపెడతారు, ఆ దాని గుండా దేవుని చేరుకునే ప్రయత్నం చేస్తారు. బాబెల్ సిస్టమ్ పనిచేయదు. అందుకే దేవుడే దిగొచ్చాడు. దేవుడు దిగివచ్చి ఒక మార్గం, ఒక ల్యాడర్ వేసాడు. ఆ ల్యాడర్లోంచి నువ్వు వెళ్తేనే నువ్వు దేవుని చేరుకోగలుగుతావు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఇప్పుడు నిచ్చెన అని చెప్పేసి మనం అనుకున్నాం కదా, ఇప్పుడు నిచ్చెనకు క్రీస్తుకు గల దగ్గరి పోలికలు చూద్దాం. ఓకే, ఈ నిచ్చెన క్రీస్తుకి దగ్గర పోలికలు. ఏదన్నా ఒకటి పోల్చబడిందంటే మరి కొంచెం సారూప్యత ఉండాలి కదా, కొన్ని సిమిలారిటీస్ ఉండాలి. ఈ నిచ్చెనకు క్రీస్తుకి 7 పోలికలు ఉన్నాయి. ఆ పోలికలు ఏంటో ఒక్కొక్కటి మనం చూద్దాం. మొదటిది ఏంటంటే, ఇది మహిమగల నిచ్చెన. ఏంటది ఈ నిచ్చెన? ఏం నిచ్చెన అంటే ఇది చెప్పండి, మహిమగల నిచ్చెన. మహిమగల ఎందుకు ఇది మహిమగల నిచ్చెన అంటే, అది మామూలు నిచ్చెన మాత్రమే కాదు, దేవదూతలు సైతము ఎక్కి దిగుతున్నారంట. అందుకే అది మహిమగల నిచ్చెనగా పిలువబడతా ఉంది. దేనికి సూత్రం? యేసు ప్రభువారు ఒక జీవితంలో కూడా చూస్తే అనేక సందర్భాల్లో దేవతలు ఎక్కి దిగారు. ఉదాహరణకి యేసు ప్రభువారు జన్మించాలి, ఆ జన్మ గురించి ప్రకటించడానికి దూత దిగివచ్చి యేసుతో మాట్లాడి ఉన్నాడు, దూత దిగివచ్చి మరియుతో మాట్లాడి ఉన్నాడు. అవునా? ఆ తర్వాత యేసు జన్మించిన తర్వాత గొర్రెల కాపలికి ప్రత్యక్షమై దూతలు వాళ్ళకి ఆ శుభవర్తమానం ప్రకటించాడు. ఆ తర్వాత కొంతకాలం అయిన తర్వాత, అయ్యా మీరు ఇక్కడ ఉండొద్దండి, క్షేమం కాదు, మీరు ఐగుప్తుకు వెళ్ళండి చెప్పింది దేవదూతనే, ఎప్పుడు రావో తిరిగి రావాలో చెప్పింది కూడా దేవదూతలే. అవునా? కాస్త మనం ముందుకు వెళ్తే, యేసుప్రభు ఉపవాసం చేస్తున్నప్పుడు ఆ ఉపవాస దినాల్లో అంత 40 డేస్ ఫాస్టింగ్ అంత అయిన తర్వాత దూతలు వచ్చి ఆయనకి పరిచయం చేసిరి అని రాయబడి ఉంది. అంటే అక్కడ కూడా దూతలు కనపడతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి ఎన్నో సందర్భాల్లో మరి దూతలు ఆయనకి పరిచయం చేశారు. యేసుప్రభు వారు మరి ఆయన తిరిగి లేచిన తర్వాత సమాధి దగ్గర ఇద్దరు దేవతలు నిలబడ్డారు. ఆరోహణమైనప్పుడు కూడా ఇద్దరు దూతలు, అంటే యేసు ఒక పరిచయలో అడుగు అడుగున దేవతలు దిగివచ్చి సహాయం చేస్తున్నారు. హల్లెలూయ, ఆమెన్. రెండవది, అది మహిమగల నిచ్చెన మాత్రమే కాదు, అది మహోన్నతమైన నిచ్చెన. చెప్పండి, మహోన్నతమైన నిచ్చెన. ఇంకా చెప్పండి, మహోన్నతమైన నిచ్చెన. ఎందుకు ఇది మహోన్నతమైన నిచ్చెన అంటే, దాని కొన ఆకాశం అంటుతా ఉందంట. దాని కొన ఆకాశం అంటే అంత ఉన్నతమైన నిచ్చెన. చెప్పండి, యేసు కంటే మహోన్నతుడు ఎవరైనా ఉన్నారా? మన యేసయ్య దూతల కంటే మహోన్నతుడు అయిన. ఇది మామూలు ఇచ్చిన కాదు, మహోన్నతమైన నిచ్చెన. ఆమెన్. మూడవది, ఈ నిచ్చెనకు ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, ఆకాశం వరకు ఉందంట నిచ్చెన. అంటే భూమి మీద ఉంది,
ఆకాశమును అంటే ఇహపరములను అనగా భూమిని ఆకాశాన్ని కలిపిననిచ్చిన ఇది. భూమిని ఆకాశాన్ని కలిపిననిచ్చిన, చెప్పండి, పరలోకాన్ని భూలోకాన్ని ఏకము చేసినటువంటి దేవుడు ఎవరు? యేసయ్య కదా. ఆయన మనల్ని పరలోకముతో అనుసంధానము చేసి ఉన్నాడు. చెప్పాలంటే మానవుడు పతనమైనాక ఈ భూప్రపంచము దేవునితో అనుసంధానం కోల్పోయింది. అలాంటి ఒక మానవ జీవితాన్ని యేసు శిలువలో వేలాడుతున్నప్పుడు, తన రెండు చేతులు చాపి ఆయన వేలాడుతున్నప్పుడు స్పిరిచువల్గా చూస్తే ఒక చెయ్యి తండ్రి చెయ్యి, ఒక చెయ్యి మన చెయ్యి తీసుకొని శిలువలో ఆయన సమాధానం చేశాడు. వేర్ హెవెన్ అండ్ ఎర్త్ కేమ్ ఇన్ కాంటాక్ట్. ఏం సూత్రం? మనల్ని ఏకము చేసినటువంటి నిచ్చిన యేసు అని నిచ్చిన ఆ మధ్యవర్తి తప్ప ఎవరైనా ఉన్నారా? తండ్రిని చేరుకోవడానికి ఆ నిచ్చిన పక్కన పెడితే ఎవరన్నా చేరుకోగలుగుతాడా? ఏం సూత్రం? ఆ నిచ్చిన భూమిని ఆకాశాన్ని కలిపి నిచ్చిన. ఆమేన్. నాలుగవది మీరు బాగా గమనిస్తే, ఈ నిచ్చిన భూమి మీద ఉంది, ఆకాశంలో ఉంది. కాబట్టి నిచ్చిన ఎక్కడ ఉంది అంటే భూమి మీద ఉంది అని చెప్పలేం, ఆకాశంలో ఉందని చెప్పలేం. ఎందుకంటే ఒకే సమయంలో రెండు లోకాలు కనపడుతున్నాయి. దేనికి సూత్రం? యేసు ఎక్కడ ఉన్నాడు? తండ్రి కుడి పార్శ్వ నాశనమే ఉన్నాడు. యేసు ఎక్కడ ఉన్నాడు? మన గుండెల్లో కూడా ఉన్నాడు. లేడా? యేసు అక్కడ ఉన్నా అక్కడే ఉన్నాడు చెప్పట్లేదు. యేసు ఇక్కడ ఉన్నాడు. యేసు మనతోనే ఉన్నాడు చెప్పట్లేదు. యేసు అక్కడ ఉన్నాడు. ఎందుకంటే ఆయన సర్వవ్యాప్తి అయిన, హల్లెలూయ, సర్వము వ్యాపించి ఉన్నటువంటి దేవుడైన అలాంటి దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. హల్లెలూయ, ప్రైజ్ ది లార్డ్. అండ్ ఇంకొక మాట చెప్పాలంటే, దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి నిచ్చెన, ఎందుకంటే మీరు బాగా గమనిస్తే ఆ నిచ్చెన పైన దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబుతో. మీరు ఆ కాంటెక్స్ట్ బాగా చదవండి. కింద యాకోబు ఉన్నాడు, ఆ నిచ్చెన పైన దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. అంటే మానవుని దేవునికి మధ్య మధ్యవర్తిగా యేసు ఉన్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు నిచ్చిన పైన ఉంటూ మనసుతో మాట్లాడినట్టుగా ఈరోజు తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయ. నిచ్చెన లేదా తండ్రి స్వరం యాకోబు వినలేరు. నిచ్చెన ఉంది కాబట్టే తండ్రి యాకోబుతో మాట్లాడగలుగుతున్నాడు. ఈరోజున కూడా యేసును బట్టే తండ్రి అయిన దేవుడు మనతో అనుసంధానము కలిగి తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. క్రైస్తు లేడా? క్రీస్తును అంగీకరించని వానితో తండ్రి మాట్లాడలేడు. క్రీస్తు లేని వానితో తండ్రి సహవాసము చేయలేడు. లాడర్ ఉంటేనే తండ్రి మాట్లాడతాడు. యేసును ఎవరు అంగీకరిస్తారో యేసు ద్వారా తండ్రి వాళ్ళతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. మనకు దొరికిన నిచ్చెన బట్టి దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. అండ్ యాకోబు కలలో నిచ్చెలు ఎన్ని కనపడినాయి? ఒకటా రెండా? ఎన్ని నిచ్చెలు కనపడ్డాయి? ఒకటే నిచ్చెన. దేం సూత్రం? తండ్రికి ఒకటే దారే, రెండు దారి లేవు. ఓన్లీ వన్ వే టు ఫాదర్, ఒక్క దారే, రెండో దారి లేదు, రెండో నిచ్చెలు లేదు. హల్లెలూయ. అందుకే ప్రభు అన్నాడు కదా, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఆ తండ్రి వద్దకు వెళ్ళడానికి ఆ నిచ్చెన నేనే అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఓల్డ్ టెస్ట్మెంట్లో పోలిక రూపంలో దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అనేక నిచ్చెలు లేవు. చాలామంది యొక్క అభిప్రాయం అదే, ఏ ఆధారే స్వర్గానిక, మావి కూడా స్వర్గానికే దారితీస్తాయి. లేదు, నిచ్చెలు అనేకము లేవు, ఒకటే నిచ్చెన, యేసు అనే నిచ్చెన. హల్లెలూయ. ఇంతకీ ఆ నిచ్చెన మీద ఏం జరుగుతుంది? దేవదూతలు ఎక్కుతున్నారంట, దిగుతున్నారంట. చెప్పండి, ఎక్కుతున్నారు, దిగుతున్నారు? చెప్పండి, ఎక్కుతున్నారు, దిగుతున్నారు? చెప్పాలి, ఎక్కుతున్నారు, దిగుతున్నారు. ఈ మార్పుని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కుట ఒక అనుభవాన్ని సూచిస్తుంది, దిగుట ఒక అనుభవాన్ని సూచిస్తుంది. టూ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఈ దేవదూతలు ఎవరు అంటే మరి సేవకులకు పోలిక, లేదా మరి పరిచారకులకు పోలిక. బైబిల్లో భక్తులు కూడా దేవదూతలతో పోల్చబడ్డారు. అర్థమవుతుందా? బైబిల్లో భక్తులకు పోలికగా ఉన్నారు ఈ దేవదూతలు. కాబట్టి ఎక్కుట ఒక అనుభవము, దిగుట ఒక అనుభవాన్ని అని మనం చూస్తున్నాం కదా. నువ్వు శ్రద్ధగా ఈ మాట వినాలి. మరి ఎక్కుట దేనికి సూచన అంటే, ఎక్కుట దేవునితో గడుపుటకు సూచన. ఓకే, ఎక్కుట అనేది ఏంటంటే దేవునితో గడుపుటకు సూచన. మీరు ప్రకటన చదివితే దేవుడు యోహాన్తో మాట్లాడుతూ ఇక్కడికి ఎక్కి రమ్ము అంటాడు. దాని అర్థం ఏంటి? కమ్ స్పెండ్ టైమ్ విత్ మీ, నాతో గడుపుని అర్థం. ఎక్కుట దేవునితో గడుపుట. 122వ కీర్తన 4వ వచనం చూడాలి. మీరు ఎక్కుట అనే పదము మీరు బైబిల్ అంతా కూడా గమనించండి. ఎక్కుట అనేటువంటి ఒక పదము సందర్భాన్ని మీరు బాగా గమనిస్తే అదంతా కూడా, ఆ ప్రతి సందర్భము కూడా ఒకే ఒక అర్థాన్ని తెలియజేస్తున్నాయి. ఏంటంటే గోయింగ్ టు గాడ్, దేవుని వద్దకు వెళ్ళుట. 122వ కీర్తన 4వ వచనం, సామ్ 122:4. మనం ఏం చేసినా ఒక లేఖన ఆధారం ఉండాలి.
నేను ఎన్నో చూపించగలుగుతాను కానీ రెండే చూపిస్తాను. ఎక్కుట దేని వద్దకు వెళ్ళుట అన్నానికి జస్ట్ టూ ఎక్స్ప్లెయిన్స్ చూపిస్తాను, రెండు లేఖనాథాలు చూపిస్తాను. 122:4 ఇజ్రాయేళ్లకు నియమింపబడిన శాస్త్రమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతలు చెల్లించుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళను. అంటే ఎక్కి వెళ్ళుట దేని వద్దకు వెళ్ళుటకు సాదృశ్యము. మత్తయి సువార్త 14:23 ఈ ఎక్కుట దిగుటకు క్రీస్తు జీవిత మన విశ్వాస జీవితానికి ఏ విధంగా ముడిపడిందో కూడా మీకు చూపించబోతూ ఉన్నారు. మత్తయి సువార్త 14:23 Matthew 14:23 ఆయన ఆ జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి. చూసారా, ఎక్కిపోయిన మాట గమనించాలి. ఎక్కిపోవుట దేవునితో గడుపుటకు సాదృశ్యం. మరి దిగి వచ్చుట ఏంటి? దిగి వచ్చుట ప్రజలకు సేవ చేయుట, పరిచర్య చేయుటకు సాదృశ్యం. దిగి వచ్చుట Luke 9:37 చూడాలి. Luke 9:37 నేను వాక్యం రాయబడి ఉంది అక్కడ. మర్నాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము అంటే దిగుట జనసమూహం పక్క పక్క కనిపిస్తుంది. సో దిగి వచ్చుట పరిచర్యకు సాదృశ్యం. నో సద్దుగా వినాలి. యేసయ్య జీవితంలో కూడా ఆయన తండ్రితో గడిపాడు, ప్రజలకు సేవ చేశాడు. యేసయ్య జీవితంలో కూడా ఎక్కుట దిగుట అనుభవాలు ఉన్నాయి. ఈవెన్ బిలీవర్స్ లైఫ్లో కూడా ఇలాంటి అనుభవం ఉండాలి. ఒకటి దేవునితో గడిపేటువంటి అనుభవము, రెండవది మనము ప్రజలకు సేవ చేస్తూ పరిచర్య చేసేటువంటి అనుభవం కూడా ఉండాలి. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవ లోకంలో టూ ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి. ఏదైనా వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు దేవుడు అనుకుంటూ ఎక్కే అనుభవంలో మాత్రమే ఉంటారు. ప్రభు అంటారు, అరే నువ్వు నేర్చుకుంది చాలరా, నువ్వు కిందికి వెళ్ళి నేర్పించరా అంటే, లేదు ప్రభు నేను ఇక్కడే ఉంటానంటారు. మోసే కొండెక్కాడు, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, అద్భుతంగా దేవుడు మాట్లాడినాడు. ఏమన్నాడు దేవుడు, మోసే నువ్వు దిగి వెళ్ళాయా, కింద నీ ప్రజలు ఉన్నారు అక్కడ. ఏమన్నాడు, నువ్వు దిగి వెళ్ళు. లేదయ్యా ఇక్కడే బాగుందినా, వాళ్ళు ఎడకన్నా పోని నీడే కూర్చుంటా అంటే కుదురుతుందా? లేదు, ఎక్కే అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, కిందికి వెళ్ళి వాళ్ళకి నేను నీకు ఏమైతే ఇచ్చానో, ఏమైతే రాసిచ్చానో, నేర్పించానో, బోధించానో, ఏం చేయాలి? కిందికి వెళ్ళి వాళ్ళకి నేర్పించు. ఎక్కిన అనుభవము, దిగిన అనుభవము. ఈరోజు చాలామంది దేవునితో గడుపుతారు, దేవుడు మంచిదే, ఇట్ ఇస్ గుడ్, కానీ నువ్వు నేర్చుకున్నవి ప్రజలకు ఉపయోగపడాలి కదా. దేవుతో నీకు వచ్చిన అనుభవాలు ప్రజలకి ఉపయోగకరంగా ఉండాలి కదా. నువ్వు ఏమైతే దేవునితో గడుపుతున్నావో దాని ఇంపాక్ట్ అనేది ప్రజల మీద కూడా కలిగి ఉండగలగాలి. యు మస్ట్ మినిస్టర్ టు పీపుల్. యేసు తండ్రితోనే గడిపేసి ప్రజలు సేవ చేయడం మానేశాడా? లేదు. ఇంకొక ఎక్స్ట్రీమిటీ ఉంటారు, వీళ్ళు ఎవరంటే దేవత ఏమాత్రం గడపరు, ఎప్పుడు కూడా ప్రజలతోనే ఉంటారు, ఎప్పుడు కూడా మినిస్ట్రీ సువార్త కానీ దేవుని పాదాల ధర గడిపే అనుభవం ఉండదు. వీళ్ళంతా కూడా మార్తా క్రైస్తవులు. దే డూ ఇట్ ఫర్ గాడ్ బట్ నాట్ టు గాడ్. వాళ్ళు దేవుని కొరకు చేస్తున్నారు, దేవునికి చేయట్లేదు. వీళ్ళంతా కూడా ఏంటంటే సేవ చేస్తూ వాళ్ళు దేవుని యొక్క రెవల్యూషన్ వాళ్ళు పొందుకోక, దేవుని యొక్క సన్నిధానంలో ఒక ఫ్రెష్ మన్నా తీసుకోక, కేవలం సేవలు పొద్దు నుంచి రాత్రి వరకు దే ఆల్వేస్ స్పెండ్ టైమ్ విత్ ద పీపుల్. బంధువులతోనో స్నేహితులతోనో వాళ్ళతోనో వీళ్ళతో ఏదో రూపంలో మనుషులతోనే ఇంటరాక్షన్ ఉంది, కానీ దేవునితో ఇంటరాక్షన్ లేదు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ చాలా చాలా డేంజర్. దేవునితో ఉండాలి, మనుషులతో కూడా ఉండాలి. దేవునితో గడిపే వాళ్ళు ఏమంటారు, మనుషులు ఎక్కడికన్నా కూడా సంబంధం లేదంటారు. మనుషులతో గడిపే వాళ్ళు ఏమంటారు అంటే, టైం లేదు బ్రదర్ దేవునితో గడిపేకి అంటారు. దిస్ టూ ఆర్ వెరీ డేంజరస్ ఎక్స్పీరియన్సెస్. ఈ యొక్క దేవదూతలో నిచ్చెన మీద ఎక్కి దిగినట్టుగా యేసు అనుభవములో, యేసుతో గడిపేటువంటి నీ అనుభవములో, యేసుతో చేసేటువంటి ఈ ప్రయాణములో దేవునితో గడపాలి, అండ్ మనుషులతో కూడా నువ్వు గడిపి వాళ్ళకి పరిచారము చేయగలగాలి. అందుకే చాలామందికి ఎప్పుడు కూడా నేను ఎంకరేజ్ చేస్తుంటాను, అయ్యారా రండి సేవకు రండి, ఇన్వాల్వ్ కండి, మీకున్న తలాంతులో మీకున్న సమయంలో మీరు వాడబడండి. ఎందుకంటే కేవలం పొందుకుంటున్నాము, బట్ ఇఫ్ యు ఆర్ నాట్ బ్లెస్సింగ్ టు పీపుల్ అంటే చాలా చాలా ప్రమాదకరమైంది. దేవుడు కాస్తుంది మన డబ్బే కాదండి, దేవుడు కాస్తుంది మనకు ఇచ్చేది మాత్రమే, కానుకలు మాత్రమే కాదు. దేవునికి డబ్బు అనేది ముఖ్యము కాదు, దాంతోపాటు మన ధనము, మన యొక్క బలము కావాలి,
ధనమే కాదు, మన బలము కావాలి, మన జ్ఞానము కావాలి, మన తలాంతులు కావాలి, ఇంకా ఏమండి ఎంత సాధ్యమైతే అంత మేరకు మనం వాడబడేది చాలా ప్రాముఖ్యమైంది. సో గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మినిస్ట్రీ వేర్ యూ కెన్ బి ఎ బ్లెస్సింగ్ టు లాట్ ఆఫ్ పీపుల్. అనేక జీవితాలని దీవించినట్లుగా, అనేక జీవితాలకి ఆశ్రదకరంగా ఉన్నట్లుగా ఇంకా మనం వాడబడచ్చు. హల్లెలూయా. డబ్బు చేయనిది ఇంకా చాలా ఇతర వాటిని చేస్తాయి. కాబట్టి నేను దేవునికి ఇస్తున్నా కదా, ఓకే నా పని అయిపోయింది, ఇదే దేవుడు నాకు పిలిచి పిలుపు అనుకోవడానికి వీలు లేదు. వీ మస్ట్ యూజ్ ఆల్ అవర్ రిసోర్సెస్. ఏమైతే దేవుడు ఇచ్చున్నాడో అవన్నీ కూడా మనం దేవుని రాజ్యానికి మనం కేటాయించగలగాలి. హల్లెలూయా. సో కాబట్టి ఓన్లీ విని అంత గమనైపోకుండా మనము దిగేటువంటి అనుభవం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఎక్కాలి, దిగాలి. ఎక్కినోడు దిగాలి, దిగినోడు ఖచ్చితంగా ఎక్కాలి. అందుకే పైన వాళ్ళు కింద దింపుతాం, వస్తావా రావా సేవకు అంటాం. కింద నోడు ఏం చేస్తాము, నేను పైకి ఎక్కరా అని ఉపవాస ప్రార్థనలు పిలుస్తూ అంటాం, ఫాస్టింగ్ ప్రేయర్ పిలుస్తూ అంటాం, మార్నింగ్ ప్రేయర్ పిలుస్తాను. ఎందుకు నువ్వు కిందనే ఉన్నావు? కింద నోడు పైకి ఎక్కడము, ఎక్కినోడు కింద దింపడం అంటే మాది కండక్టర్ బిజినెస్ అనమాట మాది. హలోయా, ఎక్కడ ఎక్కడిని అంటాం. నేను ఎక్కినాకే నేను దిగనరా అంటే, రేపు ఫస్ట్ దిగరండి, డెస్టినేషన్ వచ్చింది, దిగు అని ఎక్కినోడు దింపుతాము, కింద నోని పైకి ఎక్కించుకుంటాం. అదంతా కండక్టర్ బిజినెస్, ఆయన డ్రైవర్, మేము కండక్టర్ అనమాట. హల్లెలూయా. ఈ దర్శనాన్ని యాకోబు తన కలలో చూసి ఉన్నాడు. అండ్ దాంతోపాటు ఈ కలలో రెండవ భాగం ఉంది. ఆ రెండవ భాగం మనం మొదలు పెడితే ఈరోజు సమయం ఎక్కడికో వెళ్ళిపోతుంది, కాబట్టి నెక్స్ట్ వీక్ మనం దాన్ని కంటిన్యూ చేద్దాం. ఈ అనుభవము, ఈ కల అనుభవము, కలలో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానము మన మనసుల్ని తెప్పరిల్ల చేస్తుంది. అద్భుతమైన వాగ్దానం అది. అదేంటో నెక్స్ట్ వీక్ చూస్తాం. ఆ రెండు ఎప్పుడైతే పొందుకున్నాడో యాకోబు, పొద్దులే కానీ అతని వేదంతకు తొలగించబడింది. హల్లెలూయా. సో నెక్స్ట్ వీక్ దీన్ని మనం కంటిన్యూ చేయబోతున్నాం. ఆమెన్. ఆర్ యు బ్లెస్డ్? దీవించబడి ఉన్నారా?